అది నువ్వు క్రిమినల్ నాకు బాగా తెలుసు క్రిమినల్ చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నేను ఒక క్రిమినల్ లాయర్ ని కొట్టండి బాగా నా విజిటింగ్ కార్డు చూడండి వికేస్ కుమార్ బిఏఎల్ఎల్బి అయ్యో ఇక్కడికి వద్దప్ప నేను చెప్పేది వినండి ఇక్కడ మా మామగారు ఉన్నారు చెప్పేది మీకే సార్ డిఎస్పి సార్ లేరా ఎందుకు ఇలాంటి ఎదలు ఉండబట్టే మళ్ళా నిజాయితీని అనుమానిస్తున్నారు ఆడవాళ్ళు కూడా మనం సహాయపడుతున్నారు పొట్ట పగలే ఒక అమ్మాయి చేపట్టుకున్నాడు సార్ నిన్ను ఊరికి వదలకూడదండి ఎంత ధైర్యం ఉంటే చేపట్టుకుని లాగుతాడు వీడు ఓ పిల్ల చేపట్టుకుంటాడు సార్ లేడీస్ ని గౌరవించే మన సార్ ముందు లేడీస్ చెయ్యి పట్టుకున్నాడా నోరు మూయిరా నువ్వు చేసే పనికి ఏం జరుగుతుందో చూడు ఏ నోరు మూయిరా ఈ రోజు నీ కథ ముగిసింది ఏంటయ్యా నువ్వు వచ్చేటప్పుడు తలుపు తట్టాలి కదా సారీ సార్ అమ్మాయిల్ని ఎగతాళి చేసినందుకు ఒక కథని పట్టుకొచ్చారు సార్ ఇక్కడున్న పోలీసులు నేరస్తుల్ని పట్టుకున్నారా అది కాదు సార్ ఈ ఊరి వాళ్ళు పట్టుకొచ్చారు సార్ అలా చెప్పు ఈ ఊళ్ళో ప్రజలకు సమస్య ఏంటయ్యా నేరస్తుల్ని పట్టుకోవాలి కోర్టులో హాజరుపరచాలి వాళ్లకు శిక్ష పడేలా చేయాలి వాళ్లేమో ఏదో ఒక వంకతో కేసు రెండు బయటపడి బయటికి వచ్చేయాలి మన పోలీసుల పని అంటే అంతే కదా ఇక పోలీసు వాళ్ళేమో హంతకులకు సాయం చేస్తారంటూ పత్రికల వాళ్ళు రాస్తూనే ఉంటారు ఏదేవైనా ఇది ఎప్పటికే జరుగుతుండే కదే కదా తీసుకొచ్చిన తన్ని వెంటనే పంపించేయా బయట జనాలతో ఎక్కువగా ఉన్నారు వాడిని లాకప్ లేకపోతే స్టేషన్ ధ్వంసం చేస్తారు సార్ ఓహో అలాగా ఒకవేళ అలా చేస్తే నా ఉద్యోగం ఊడుతుందేమో సరేలే పద పద వీడే సార్ సార్ వీడే సార్ హంతకుడు అరెస్ట్ చేయండి మామయ్య తప్పుగా అనుకోకండి వీళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు మామానా ఎవరికి మామ చూడండి సార్ మిమ్మల్ని ఏమంటున్నాడు సార్ మిమ్మల్ని చూసి మామయ్యని పిలిచాను అక్కరాడయ్యా త్వరగా పదండి చెప్పు నేను తట్టుకోలేక ఈ రోజులు వచ్చేస్తాను నేను మీతో ఎన్నిసార్లు చెప్పాను నేను ఇంట్లో ఉండలేను ఇప్పుడైనా కాస్త నోరు తెరిచి చెప్పండి మామయ్య ఈమె నా భార్య అని దీనికి నాకు చిన్న గొడవ ఇంట్లో అందుకోసం దీన్ని ఓదార్దామని దీని వెనకాల వెళ్తా ఉంటే వీళ్ళందరూ కలిసి నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఇక్కడికి లాక్కొచ్చేసారు ఇక్కడ నుంచున్నారే ఈ డిఎస్పి గారి సొంత చెల్లెలే ఇక్కడ నుంచున్నామె అతని చెల్లెలేనా సొంత భార్య ఇతనేనా సొంత మామ అందరికి కథార్థం ఎందుకు వెళ్ళండి సార్ ఇతను చెప్పేది నిజమేనా అవునవును అతను చెప్పేదంతా నిజమే ఇది ముందే చెప్పచ్చు కదయ్యా కొట్టానంటేనా చెప్పడానికి ఎక్కడరా నాకు టైం ఇచ్చారు మీరందరూ కలిసి నన్ను చావు కొట్టారు కదరా కొందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మామయ్య తన బుద్ధి మందగించింది కొంచెం బుద్ధి మాటలు చెప్పి పంపించండి కాస్త శాంతంగా ఉండు మిత్రమా ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా ఓ రోజు ఈ పిచ్చి కుక్క నీ వెంట పడినప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే నేను ఊరేసుకొని చచ్చిపోతానని చెప్పాను కదా నోరు మూసుకోరా నా భార్య మాళవిక ఎంత చెప్పినా నేను వినలేదు నువ్వు తన మాట వినలేదు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తిని నిన్న జీవితంలో చూడలేదు అది సార్ నేను రాత్రిలో డ్యూటీకి వెళ్ళడమే నీ కంప్లైంటా గౌరవనీయులైన మామయ్య ఇంతవరకు నాతో పడుకున్న ప్రతి అమ్మాయి ఏ మగాడు నాతో చెప్పలేదు రాత్రి వేళల్లో పని మన ఇంటి సమస్య ఇంట్లోనే పెట్టుకుందాం సరేనా కానిస్టేబుల్ నా చెల్లెల్ని జీప్ ప్రయత్నించుకుని ఇంట్లో వదిలిపెట్టరా వెళ్ళబా వెళ్ళు 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 అదే సరే తనకు బుద్ధి మాటలు చెప్పమంటే ఏకంగా ఇంటికి పంపించేస్తారా గౌరవనీయులైన మామయ్య నా గురించి తెలీదా మీకు నేను ఒక క్రిమినల్ లాయర్ ని నేను తలుచుకున్నానంటే నీ తలపై టోపీ ఉండదు జాగ్రత్త చూస్తాను ముందు లోపలి మహానది లాంటి మన ఈ రెసిడెన్సీలో ప్రియమైన సభ్యులారా అందమైన ఆడవాళ్లకు మీ యొక్క ఈ సంఘానికి మెంబర్ అయిన నేను మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను డోంట్ స్పీచ్ వెన్ యువర్ లైట్ డౌన్ చాలు నువ్వు తెలుగులో మాట్లాడితేనే చాలు సరే నేను తెలుగులోనే మాట్లాడతాను అదేంటంటే మాట్లాడు అంటే ఎంగిలి పడేలా మాట్లాడతాను ఎందుకంటే మాట్లాడే నెపంతో మీరు ఎంగిలు మూసి దీన్ని చెరువుగా మార్చకండి ఇదంతా జరిగే పనేనా ఎవరి మన యొక్క ప్రియమైన సెక్రటరీ
గౌరవనీయులైనా ఐఏఎస్ కౌశిక్ కుమార్ మన సంఘం ఇచ్చే పదవిని స్వీకరించడానికి తన విదేశీ పర్యటనను ముగించుకుని ఈ రోజు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అది కూడా విమానంలో. ఓ మై గాడ్. ఆయన ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆయన తన అద్భుతమైన గాత్రాన్ని మీ అందరూ నా ఈ అందమైన బ్లాక్ బెర్రీ మొబైల్లో వినబోతున్నారు. ఆయన గాత్రాన్ని మీ అందరితో కలిసి నేను సంతోషంగా వినబోతున్నాను. ఆ వినండి. లౌడ్ స్పీకర్ లో మాట్లాడే లోపల నేను వచ్చేస్తా. యుగాండాలోను నైజీరియాలోను టాన్సానియాలోను ఇప్పుడు 0 డిగ్రీకి తక్కువగా ఉంటుంది క్లైమేట్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడున్న క్లైమేట్ నన్ను ఒకటేగా ఇబ్బంది పడుతుంది. నాకు ఒక 24 గంటలలో టైం కావాలి. నేను ఈ క్లైమేట్కి అలవాటు పడ్డానికి చెప్పేది నీకు అర్థమవుతుందా? అయ్యో అందరికి వినపడుతోంది, కాస్త మీరు నోరు ముస్తారా? అయ్యో ఏంటి, ఏం చెల్లిది, అసలు ఎలా కట్ చేయాలో తెలియట్లేదే. అరే రే బండాపురం, ఆ జ్యూస్ కొట్టుకెళ్ళి ఒక జ్యూస్ తాగేసి బయలుదేరదాం రారా. వెనకాల నుంచి చూస్తుంటే ఎంత అందంగా ఉందో. మీకేం కావాలి సార్? ఒక యాపిల్ జ్యూస్ చల్లగా కావాలి. ఎక్స్క్యూజ్ మీ, నా అవసరం మీకేమన్నా కావాలనా? నథింగ్ సార్. నో నో, I am coming from South Africa. Only for this. మీకు కొనిపెట్టడమే నా కర్తవ్యం. వన్ మోర్ యాపిల్ జ్యూస్ ప్లీజ్. ఇది ఒరిజినల్ ముచ్చాలా? Yes sir. యాపిల్ జ్యూస్. వెస్టర్న్ కంట్రీలో ఎవరు ఎవరికైనా కంపెనీ ఇవ్వచ్చు, తర్వాత అక్కడ డేటింగ్ లో సర్వసాధారణం. ఇస్తారా? లేదు, 1000 రూపాయలు చిల్లరుంటే ఇస్తారేమో నేను మిమ్మల్ని అడిగాను. బేరర్ సార్, 1000 రూపీస్, మిగతా చిల్లర నూంచుకో. థ్యాంక్ యూ. ఒక అగ్గిపెట్టె కొన్నా కూడా 50 100 టిప్స్ ఇవ్వడం నాకు అలవాటు. ఆటో కోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఆలోచించుకుంటా, రండి ప్లీజ్ కమ్. ఎస్ రండి. కొరియన్, రష్యన్, చైనీస్ అండ్ జపనీస్ ఈ దేశపు అమ్మాయిలు నాకు చాలా బాగా నచ్చుతారు. కొన్నాళ్ళకి ముందు ఆఫ్రికాలో, కొన్నాళ్ళ ముందు నలుపు అందగత్తల్ని కలిశాను. కానీ అదేంటో తెలియదు, వాళ్ళకి ఎవరి లేని ఆకర్షణ మన తెలుగు అమ్మాయిల దగ్గర ఉందండి. బై ద బై, వాట్స్ యువర్ నేమ్? ప్రీతి. నైస్. ప్రీతి ఇచ్చే వాళ్ళకి తగినట్టు పేరండి. ఓ, నేను చెప్పడం మర్చిపోయాను, నా రెసిడెన్షియల్ అసోసియేషన్ నాకు సన్మానం చేయడానికి వెయిట్ చేస్తున్నారు. నేను నా ప్రీతిని అక్కడికి ఇన్వైట్ చేస్తున్నానండి. మీకు అభ్యంతరం లేకపోతే, మీకు వేరే పని ఏం లేకపోతే మనం ఇద్దరం అక్కడ కలిసి వెళ్దామా? అంతకంటే ముందు నేను మా ఇంటికి వెళ్ళాలి. ఓకే, నో ప్రాబ్లం. డ్రెస్ ఏం మార్చాల్సిన అవసరం లేదు, ఇదే చాలా బాగుంది. ఆ తర్వాత నైట్ డ్రెస్ తీసుకురావడం మర్చిపోకండి. కుడి చేతి వైపు. కుడివైపు. నా భార్య జాకెట్ చిరిగిపోయింది. Yes, come in. సార్, లేడీస్ ని అల్లర్ చేసే గ్యాంగ్ ని పట్టుకోవడానికి నేను మఫ్టీలో బస్టాండ్ లో నిలబడ్డాను కదా సార్. 10 నిమిషాల్లో 20 మందిని పట్టుకున్నాను సార్. వెరీ గుడ్. ఒక పెద్ద మనిషి బాగా ఇరుక్కున్నాడు, మీరు వచ్చారంటే బాగా ఒడ్డించొచ్చు. నువ్వు వెళ్ళి ఉట్టి చేతులతో ఏ రోజు తిరిగి వచ్చావు? కళ్యాణి, మోహిని వెళ్ళుంటే బస్టాండ్ లో ఉండే వాళ్ళంతా గింగరాలు కొట్టి వెళ్ళిపోయింది వాళ్ళు. ఏది, అతను పిలిపించి చూద్దాం. ఇలాంటి వాళ్ళని కుమ్మి చాలా రోజులైపోయింది. నువ్వేంటి ఇక్కడ, నువ్వు ఫంక్షన్ కు వెళ్ళలేదా? ఫంక్షన్ కా? నువ్వేనా నాలాంటి నిజాతి బరుడిని కానిస్టేబుల్ చెప్పి నిలబడమని చెప్పావు? ఇదేమైనా నీకేమైనా బాగుందా? అది కాదురా తమ్ముడు, ఇది గవర్నమెంట్ ఆర్డర్ వేసింది కదా, మేము పాటించి తీరాలి. సర్లే, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన నన్ను కళ్ళతోనే మైపరిమించి నన్ను ఇక్కడ తీసుకొస్తుందే, ఇలాంటి పోలీసుల మీద నువ్వు యాక్షన్ తీసుకోవాల్సింది. ఈ మనిషి కంటి చూపుతో నన్ను సైకి చేసి తీసుకొచ్చింది. యు షట్ అప్. ఈయన కౌశిక్ కుమార్ ఐఏఎస్, నాకు బ్రదర్ అవుతాడు. అదేంటంటే
ఈ కన్ను కొట్టే అలవాటు తనకు చిన్న వయసు నుండే వచ్చిందిలే. అదే కరెక్ట్. మీరు అలా కన్ను కొట్టి కన్ను కొట్టే అన్న భార్య దగ్గర తమ్ముడు తన్నులు తిన్నది. నువ్వా కేసే లేదే ఇక్కడే పన్నీకు. ఏం చెప్పమంటారు మామయ్య? ప్రారంభంలో అమ్మాయిల కేసులో బుక్ చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు చెల్లెలు భర్తను చూడకుండా తన సొంత తమ్ముడని చూడకుండా స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మన మొత్తం కుటుంబాన్ని ఏదో కేసులో జైల్లో బంధించి ఆస్తి మొత్తం కొట్టేద్దామని మీ పెద్దన్నయ్య గారి ప్లాన్. అది నీకు అర్థం కాలేదా? ఓహో, మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారన్నమాట. నువ్వు కూడా ఏంటి ఇంత బాగా చదువుకుని కూడా అతని మాటలు నమ్ముతావు? నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? అది సరే గాని రెసిడెంట్ మీటింగ్ ఉందని చెప్పావు కదా, ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు నేను వదిలేస్తానులే. మధ్యలో నిన్ను ఎక్కడ చూసానో అంతే సంగతులు. ఏదో నువ్వు మంచిదానే కాబట్టి నిన్ను ఊరికి వదిలేస్తున్నాను. మీరు వస్తారా? వెనకొస్తాను. ఏమన్నా నువ్వు వెనకాల వస్తానని చెప్పాను, అర్థమవుతుందా లేదా? మామయ్య, నన్ను కూడా కాస్త నీ విషయంలో అన్నగారు ఏమనుకుంటున్నారో అదే నా తీరు. లాకప్ లాంటి నీకు మంచి ప్లేస్ ఎక్కడా దొరకదు. వస్తా. ఈ పిచ్చోళ్ళ చెల్లెలా నేను పెళ్లి చేసుకున్నాను. అతనికంతా ఈ ఫంక్షన్ అవసరమా? ఆ గాడిదకి ఫంక్షన్ అవసరం లేదని నేను అప్పుడే చెప్పాను. నా మాటని ఎవరైనా వింటేనే కదా. ఈ మాట వినో, మేము కౌశిక్ కుమార్ గారినే నిర్ణయించాం. నేను దీనికి అనుమతించను. మీ అనుమతి ఎవరికి కావాలి? మీ అర్థం లేని మాటలు వినడానికి నేను రెడీగా లేను. నువ్వు ఒక్కడవేరా దీని అన్నింటికి కారణం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడంటే నేను పాత ప్రెసిడెంట్ కావచ్చు, ఎప్పటికైనా పోస్టింగ్ నాకు రావచ్చు. జరుగుతుందిరా? జరుగుతుంది. నేను జరిపి చూపిస్తాను. తర్వాత నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను ఏం చేస్తానో చూడరా. చొక్కా నలిగిపోతుంది, ఇప్పుడే ఇస్త్రీ చేసుకున్నాను. నువ్వు కింద పరిచి మాట్లాడుతున్నావు. కౌశిక్ కుమార్ సార్, హలో. కౌశిక్ కుమార్ సార్, సార్ ఇటువైపుగా రాకండి ప్లీజ్. ఇక్కడ సమస్య వేరేలా ఉంది. ఇక్కడికి వచ్చారంటే అది చాలా పెద్దగా అవుతుంది. ఏంటనేది నేను నేరుగానే వచ్చి చెప్తాను మీతో. పదవీ స్వీకరణ లేదు, ఒక బుర్ర తక్కువ. అదే అబ్బే, నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాను. తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. చా, ఈ చైనా ఫోన్ ఏంటి అసలు? ఈ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే ఇకపై మా అన్నయ్యే. ఆ సార్ని ఆహ్వానించే వేడుక మా అన్నయ్య బ్రహ్మాండంగా చేసి చూపిస్తారు. కౌశిక్ గౌతమ్ ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబం ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. అందువలన వాళ్ళని బుజ్జగించడం ఓదార్చడం మన అసోసియేషన్ కున్న అతిపెద్ద కర్తవ్యం. మీరు సపోర్ట్ చేస్తానంటే నేను ఎదురు నుంచి ఉంటాను. అది ఎవరి వల్ల కాదు, నేను చెప్తే చేయకుండా ఉండను. ఇంపాసిబుల్ అన్న పదం నా హిస్టరీలోనే లేదు, తెలుసారా? పదవి స్వీకరణ చేసిన తర్వాత నీకు తెలుస్తుంది. మా అన్నయ్యకి తోడుగా నేను ఉంటాను, అదే కదా నేను చెప్పేది. ఆ ఏంటో చూద్దాం. అదే చూస్తున్నాను. ఈ శంకర్ తో నేను ఉన్నాను. కోమటి వారి వెనక ఒక కుక్క పిల్ల. అసలు మిమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు. ఏమైందా? స్టేషన్కి తీసుకెళ్లి ఏం చేస్తానని చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటిది ఏదో జరుగుతుందని. నిజం చెప్పవయ్యా, అయన్ బాక్స్ జాకెట్ మీద పెట్టి స్టేషన్ కు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని నోళ్ళు ఎలా పెట్టుకుని చూస్తున్నావు కదా? మాళవిక, నువ్వు అలా మాట్లాడుకో. నిన్ను చూసి మాట్లాడడానికి నేను భయపడతాను, మిగిలిన అమ్మాయిలు చూసి మాట్లాడతానా? ఏంటది మీ మొహమ్మదా? మొహమ్మదా? వద్దు, అనవసరంగా పోలీస్ వ్యవహారాలు ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పాను. సారీ, ఇంటికి వచ్చిన తర్వాత అనవసరమైన బిల్డప్ ఎందుకు చెప్పు? ఈ బొర్రె మీసాలతో ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టారనుకోండి, మీ మొహం మీద మీసాల్లో ఒక్కొక్క వెంట్రుకని అలా లాగి పడేస్తానన్నమాట. అమ్మా, ఎందుకు నాన్న మీద కోపడుతున్నా? పోతే పోయిందిలే, దాని గురించి పట్టించుకోవద్దు. మన ఊళ్ళో ఉండే రౌడీల్ని ఎన్కౌంటర్ లో వేసేసామంటే అయినా నన్ను తిట్టడానికి ఒక మనిషి అంటూ ఉండాలి కదా, అది చేయడానికే నా మాళవిక. ఏంటక్కా ఇది, నువ్వెంతకాయన మీద కోప్పడుతున్నావు? చూడు, నువ్వు ఊరికే దీనిలో జోక్యం చేసుకోకు. నా భర్తతో నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నీలాగా భర్తకు భయపడి ఇంట్లో నుంచి పారిపోయేదాన్ని కాదు నేను. ఆడపిల్లంటే సరిగ్గా వల్ల వేసుకోవటం తెలియాలి. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. మీరు వేల తమ్ముడితోనూ ఈ విధంగానే నడుచుకుంటున్నారని నాకు బాగా. ఇది పట్టుకో. తను కౌశిక్ భారీగా ఉందంటే
అది నేను చెప్పడం వల్లే. ఎవరు ఎవరి మీద నిందలు మోపకండి. ఒకే ఇంట్లో ఉండి ఇలా కొట్టాడుకోవచ్చా? నేను చెప్పేది నిజమేనా మాలు? మాలు సౌత్ ఆఫ్రికా నుంచి నీకు ఒక గిఫ్ట్ తీసుకువచ్చున్నా. అరే మీరు ఏమేమి తీసుకొచ్చారా ముందు నేను చూడాలండి. టైం దొరికినప్పుడు నా బెడ్రూమ్ రా. అన్నకి ఇవాళ రెస్ట్ ఇచ్చేద్దాం ఏమంటావు? అన్నయ్య నా కోసం ఏమన్నా తీసుకొచ్చాను. నీకు మళ్ళా ఇస్తాలే. ఏంటి తర్వాత? ముందు నీ భర్తతో కేసు జరుగుతుందిగా ఆ విషయం చూడు వెళ్ళి. కావాలంటే ఆయన అడుగు. పెద్ద అడగొచ్చేసింది నా భర్తని ఏంటో. నాకేమైనా తీసుకొచ్చారా? ఈ పాపకి చాలా తీసుకొచ్చున్నానులే. నువ్వు ఇప్పుడు ఆంటీతో వెళ్ళి చెస్ ఆడుకోలే. అమ్మకి ఇవ్వాల్సిన గిఫ్ట్ టక్కని ఇచ్చేసి వచ్చేస్తా. ఓకేనా? సరేనా? నాకేం గిఫ్ట్ తీసుకురా? చూసావా మా అన్నకి ఎంత మంచి మనసు. చూసారా ఎంత మర్యాదగా తప్పుకున్నారు. ఇలాంటి అన్నం దొరకడం నా అదృష్టం తెలుసా. అయ్యో బాబాయ్, సోపు, ఇంత పెద్ద సోపా? ఇదేంటి జామ? అది కాదు, తలకి పూసుకునే జెల్ జెల్లా. ఇదేంటి పిండి మరకేసే గుడ్డలా ఉంది? వడియాలు పెట్టే గుడ్డ కదా. ఇది రాత్రి పుట్టేసుకునే గౌను. దీని నైట్ లో వేసుకుంటే గాలి విశాలంగా వస్తుంది. అలాగా ఆఫ్రికాలో ఇది వేసుకునే గాలి పీల్చుకుంటారా? గాలి రాదు అనుకుంటా పాప. వాడి గురించి నాకేం తెలీదు. నేను దీన్ని నీ కొరకు స్పెషల్ గా కొనుక్కొచ్చా. త్వరగా వేసుకో, నాకు నిన్ను చూడాలనుంది. మొదట గౌను, తర్వాత ముందు ఇవన్నీ తీసుకువెళ్ళి ఆయన కూడా చూపించేస్తాను. అరే ఉండండి, మన ఇద్దరం ఇక్కడే కదా ఉంటాం, ఎందుకు అలా ఊరికే తొందర పడతారు? కాస్త ఆగండి. ఇవాళ మిస్ అయ్యింది. మాలేమో ఇంట్లో ఉంది, సుగతి ఆ ఇంట్లో ఉంది, అటు పక్కేమో కనకమ్మ ఉంది, నేను ఒంటరిగా ఉన్నా. ఏం చేసేది తలరాత? ఎవరు లేకపోయినా పర్వాలా, నాకు తోడు ఇది ఉందిలే. నా దగ్గర ఎవరు లేకపోయినా ప్రస్తుతానికి ఇది ఉందిలే. ఈ మందు కనిపెట్టినాడికి కృతజ్ఞతలు. అందమైన భార్య, సొంత భార్యను దొంగచాటుగా చూడడం ఆ కిక్కే వేరు. కానీ తనతో పడుకోవడం కుదరదు, కాలు పైనేస్తేనే ఇసిరి కొడుతుంది. ఇక్కడ ఇక్కడ చూడే. అయ్యా ఎవరది? ఎవరు? రాజన్ నువ్వేనా? అదే అప్పుడు రాజన్ అతన్ని పెట్టుకుందా? సరిపోయింది. అప్పుడు నన్ను వీధుల వెంట పరిగెత్తించి పరిగెత్తించి కొట్టావు, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. తలుపు తీవే. ఓ మీరా? వేరెవరనుకుని ఇంత రాత్రి వేళ తలుపు తీసావే. నేనెవరో గాలి విధవై ఉంటాడు అనుకున్నాను. అవునే, నేను నీ కుక్కనే. ఆ రాజనే కదా నీకు దేవుడు లాంటి వాడు. అసలేవడే ఆ రాజన్ చెప్పవే. రాజన్ ఇక్కడ పక్కింట్లో ఉండేవాడు, కౌశల్ ఫిష్ కోసం చెప్పారు. తన ఇంటారనుకున్నాను. చెప్పవే నిజాన్నే. ఒక చేపలు పట్టేవాని చుట్టూ తిరిగి లవ్ చేసిన పిల్లనా నేను వెంటబడి మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నది? ఓరి భగవంతుడా, ఇలాంటి సమయంలో నేను బయటికెళ్లి గోతి తవ్వుకుని ఉంటే నేను ఈ పాటికి అందులో పడి చచ్చిపోయి ఉండేవాన్నే. ఏయ్, ఎక్కడున్నారే మీ అన్నయ్యలందరూ? రమ్మని చెప్పే వాళ్ళందరినీ, వాళ్ళని చంపి పాతరేసి నా ఇంటి గుమ్మానికి తోరణంగా కడతానే. రే మామయ్య, ముందుకు నుంచి బయటకు వెళ్ళు. జీవితం అంటే మాయలేరా. ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? గుడ్ నైట్ అండి. పాంచాలి సహాయం పొందడానికి భీముడు కావాలి, కానీ బెడ్రూంలో ప్రవేశించే అవకాశం లేదు. దుశ్యాసుడు తొడచించడానికి భీముడికి అవకాశం ఉంది, భీముడికి కూడా అవకాశం ఉంది, దాని మాత్రం మరొకు. రే రారా నువ్వు, నాతోడ ఫ్రీగానే ఉంది. ఎవరు అక్కడ? వీడంతా పెద్ద బలశాలని ఊర్లో తిరుగుతున్నాడు. నేను నా భార్యను చూడడానికి వచ్చాను మామయ్య, భయపడకుండా రా మామయ్య. ఇదిగో నా కాళ్ళని విరగొట్టాయి మామయ్య. నా భార్యకు అక్కర్లే, నీ కాలు ఎందుకు మామయ్య? కొట్టి విరగొట్టాయి మామయ్య. ఏంటి మామ, అర్ధరాత్రి పూట తాగేసి వచ్చి గొడవ చేస్తున్నావు? మాలుకి ఈ విషయం తెలిసిందనుకో. నా భార్యను చూడడానికి వచ్చాను మామయ్య, కానీ అది నన్ను కొట్టి తరిపి తలిపేసుకుంది మామయ్య. నా పరిస్థితి అంతే మామ. నీ పరిస్థితి అంతేనా?
నేనొక భీముడి నువ్వొక భీముడివి. అయ్యగారో, పెద్ద చేప దొరకలేదు, దొరికిన వాటినే తీసుకు. రాజన్న, నువ్వు ఒక స్మాల్ తాగుతావా? పర్వాలేదు, అయితరా, దీన్ని కోసి వంట చేసి. ఏంటి మెల్లగా నడుస్తున్నావు, త్వరగా నడు. అయ్యో, ఓరి భగవంతుడా, వీడేనా రాజనంటే? అనవసరంగా నా భార్యను సందేహించానే. నా భార్య బంగారం. ఉండు ఉండు ఉండు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఎక్కడికి తప్పించుకుంటావే నిన్ను. మాళవిక, నీతో ఒకటి చెప్పనా? చెప్తే కోపడవుగా? మీరేదైనా అడిగితే నేనెందుకండి మీ మీద కోపడతాను? ధైర్యంగా అడగండి. అయితే చెప్పేనా? అడగండి. కౌశికిచ్చే డబ్బు, నగలు, వస్తువులు అన్నీ కావాలి, కాని నువ్వు తన్ని సరిగ్గా చూసుకోవడం లేదే. మీరు చెప్పింది నిజమే, నాకు మీరంటేనే ఇష్టం అండి. మీరే కదా నా మెళ్ళ తాళి కట్టింది. ఇక మీరు చెప్పబట్టే ఆయన బలవంతాన పెళ్లి చేసుకున్నాను, ఆయనకు మర్యాద ఇస్తున్నాను అంతే. అలా చేయకూడదనే నేను చెప్తున్నాను. తను మరొక పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించి చూడు. పిల్ల పెళ్లి అయిందంటే ఇక నాకే బాధ్యత లేదు, ఎవరి గురించి ఆలోచించను. అనవసరంగా మాట్లాడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను మాళవిక, ఇదేం న్యాయం చెప్పు? తను తెచ్చిచ్చే వస్తువులన్నీ నువ్వు సంతోషంగా తీసుకుంటావు. ఇలా చూడు మాళ్ళు, తను కనుక వేరే పెళ్లి చేసుకుంటే ఈ ఇల్లు మన చేజారి పోతుంది. మీ కుటుంబం ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నువ్వేమో నేను సంపాదించిన డబ్బునంతా మీ ఇంటి వాళ్ళకు అప్పనంగా దోచిపెట్టేశావు. అది మాత్రమే కాదు, మన పెళ్లి కూడా కౌశికే కదా చేశాడు. ఈ ఊళ్ళోనే తన పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా? అంతేకాదు, బిజినెస్ లో షేరు, ఐఏఎస్ ని కూడా విఆర్ఎస్ తీసుకుంటే చచ్చేంత వరకు తన పుల్లాగే బతుకుతాడు కదా. పులి పులి, తన్ని సంతోషంగా ఉంచమని నేను నీకు చెప్తున్నాను. అలా జరగలేదంటే మనమే కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఇదేనా మీ మనసులో? మీరు ఈ పరిస్థితికి కారణం నన్ను పెళ్లి చేసుకోవటమేనా? చెప్పండి. అవునా? మొదలు పెట్టేశావా? మళ్ళీ ప్రారంభించావా? అందుకనే నేను మొదట్లోనే చెప్పాను కోపడద్దు అని. అసలు కోపం పనికిరాదని చెప్పాను. ఇంకా నన్ను ఏం చెప్పమంటారు? మీరు నన్ను ఎంత బలవంతం చేసినా నేను ఆయన్ని ప్రేమించలేకపోతున్నాను. నా మనసు తనువు అంతా మీరే ఉన్నారండి. అయ్యో, ఇంత పెను నీ తల్లో ఉందేట. తల్లి రామా, ఏంటిది? నాకు ఒక డౌట్. ఏంటో? ఇది చిన్నానా, ఇదే పెద్ద నానా? అవును. మరి మా నాన్న ఎవరు? దేవుడా, నేను దీనికి ఏం సమాధానం చెప్పను. రే కౌశిక్, ఇలా చేతుల్ని ఊపి ఊపి వెళ్ళాలి. అవన్నీ మళ్ళా చూసుకోవచ్చు. టయానికి బయలుదేరాలా? హలో, గుడ్ మార్నింగ్ అంకుల్. మహాజుడు అంకుల్ అట అంకుల్. అవును, ఈ జానకి రాముడు ఎక్కడ? తన తనకి బ్యాక్ పెయిన్ కదా, నేను వచ్చాను కదా. నీ వల్ల నాకేం ఉపయోగం లేదులే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రే అంకుల్ అని చెప్పకండి. రే, ఎంత పరిగెత్తినా ఒళ్ళే తగ్గట్లేదు సార్. చూపు రోడ్డుపై ఉండాలి, నెత్తిపై కాదు సార్. ముందు నీ పొట తగ్గించు, దాని తర్వాత నా కళ్ళ సంగతి చూస్తే తగ్గించు. వెళ్ళి నీ పంజుర్రా, డబ్బులు పడడానికి వచ్చాడు. అంకుల్, మీ నాన్న ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడు పార్క్ వెళ్ళింటారా అంకుల్? నేను విదేశాల నుంచి వచ్చాను కదా, ఎలాగున్నావు ఒక్కసారి కూడా అడగలేదు. నేను ఈ దొంగ పొగడ్తలకంతా మై మర్చిపోయేదని. అలాగైతే మీకు మగవాళ్ళ మీద అలర్జీ ఎక్కువ అనుకుంటా, వాళ్ళు చూస్తే మీకు కోపం వస్తుంది అనుకుంటా. నేను ఎప్పుడు అమ్మాయిల కోసమే పోరాడతాను, అర్థమైందా? అర్ధాన ఆరీశ్వరుడు అంటారు, ఆడ మగ ఇద్దరు ఒకటే కదా. మగాళ్ళు ఉంటేనే ఆడోళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది. నేను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, అయినా నాకు ఎలాంటి సమస్య లేదే. కాస్త కూడా లేదా? నీ అభిప్రాయంలో ఏదైనా మార్పు వచ్చిందంటే దాన్ని నాకు ముందొచ్చి చెప్పు. ఆడవాళ్ళ గురించి అనుకుంటుంటేనే నా మనసులో ఉన్న మొహం నీ మొహమే కదా. ఇస్తావా? ఏమంటున్నారు? నేనేమనలేదే.
ఊటికి వెళ్తేనే కదా అక్కడ ఎంత చల్లందన్నదో నీకు తెలుస్తుంది. దొరికేనరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరందరూ కలిసే కదా ఫంక్షన్ నాశనం చేశారని నాకు తెలుసయ్యా. సారీ సార్, తెలియకుండా చేశాను. ఇంకోసారి ఆ ఫంక్షన్ జరుపుదాం అనుకుంటున్నారా? ఆ ఉద్దేశమే మానేశారా? సార్, ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళేసేస్తాను. రే, మీరందరూ ఎస్కేప్ అవుతారో నాకు తెలుసురా. సరే సరే, వెళ్ళడే వెళ్ళడే వెళ్ళడే. గెట్ అప్. నా గుండె ఆగిపోయినట్టుంది, నన్ను కుట్టిన దెబ్బకి నా గుండె విరిగిపోయినట్టు అనిపించింది. నేను కింద పడ్డప్పుడు ఏదో నా ఒంట్లో భాగాలు విరిగిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఈవిడ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా ఫిటింగ్స్ ఉన్నాయా? లేదు. వాట్ ఆర్ యు టాకింగ్? నథింగ్ మేడం, ఐ యామ్ ఒరిజినల్ ఫాలింగ్. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఓకే, గుడ్ లక్, టేక్ కేర్, బై. రేపు ఇదే సమయాన్ని ఇక్కడ చూద్దాం సార్. ఇప్పుడు కాదు, ఒక వారం తర్వాత చూద్దాం. ఓకే సార్. ఓ డియర్, ప్లీజ్ వెయిట్. రోడ్ రోలర్ నా మీద ఎక్కినట్టుంది. అమ్మా. హాయ్ వసంతి, ఈ రోజు ఏంటి చాలా కోపంగా ఉన్నావు? ఏ, నేను ఇలా ఉండకూడదా ఏంటి? నన్ను చూస్తేనే నువ్వు ఇలా చేస్తున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను నిన్ను లవ్ చేయడం కుదరదు. ఇంట్లో వాళ్ళని అనవసరంగా ఎందుకు బాధ పెట్టాలి? హాయ్ అంకుల్. ఎవరా వీళ్ళు? టుడే యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్. థాంక్ యూ అంకుల్. నాకు తెలియక అడుగుతాను, నువ్వేంటి అమ్మాయి వెనకలే తిరుగుతున్నా? శంకర అబ్బాయి అని కూడా చూడను. అమ్మాయిలు వెంటకడ పడ్డావంటే కాళ్ళు చేతులు వించవతల బారేస్తా ఏమనుకుంటున్నావు? మంచి పని చేశారు అంకుల్, తను కాస్త ఓవరే. అదే నా దగ్గర కొద్ది తక్కువ, అదే నా ప్రాబ్లం. మనం కౌశిక్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన పార్టీలో సంగీత కచేరీ పెడితే చాలా బాగుంటుంది. అవునవును, కావాలి. వెరైటీ వెరైటీగా చేయాలి. వెరైటీ కావాలంటే ఒక మంచి ఐటమ్ ఉంది. ఏంటి ఏంటి? పొడవడం లేదు, నాకు తెలియని విద్యమీ కాదది. మనకు కుటుంబ పెద్దలాంటి వారు కావాలి చెప్పారు. అది కౌశిక్ కుమార్ గారు అయితే ఆ పదవికే పెద్ద. అదే లేదు, నేను చెప్తున్నానంటే మా కుటుంబం కోసమే దీన్ని ఏర్పాటు చేసావో, ఇందులో ఏదైనా సమస్య వస్తుందా? లేదు, అలాంటిది ఏమి ఉండదు. సమస్య అంటే ఏమి రాదు, అలాంటి సమస్య ఏదైనా వస్తే చూద్దాం. నా ఉద్దేశం అది కాదు. ఈ ఆటలు పాటలు ఉన్నాయి కదా, ఇవి మనం కాకుండా చిన్న వాళ్ళకి అప్పగిస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం కదా. నా ఉద్దేశం ఏంటంటే వెరైటీగా ఏదైనా చేస్తే చాలా బాగుంటుంది. నేను మూడో క్లాస్ చదివేటప్పుడు నాకు మూడో ప్రైజ్ వచ్చిందండి, కానీ ఇప్పుడు ప్రైజ్ ఇచ్చినోనికి ఆ రోజు కళ్ళు కనిపించలేదు. నాకు తెలిసి నువ్వు మూడో క్లాస్ తో చదువు ఆపేయడం చాలా మంచి పని. ఒకవేళ నువ్వు పదో క్లాస్ గనక పాస్ అయి ఉంటే నిన్ను పట్టుకోవడం మా వల్ల ఏది కాదు. నువ్వు థర్డ్ క్లాస్ చదవడమే పెద్ద విషయం. తర్వాత మీ కుటుంబం కోసం చేస్తున్న ఈ పార్టీలో నేను అసలు పాల్గొన్నానని ఆ శంకర్ తెగే చెప్తున్నాడు. ఓ శంకర్ మనల్ని పట్టించుకోవట్లేదనే కదా అర్థం? అంటే ఫంక్షన్ మనం జరిపించాలన్నమాట. లాంటి పెద్దవాళ్ళని ఎదిరించే శక్తి ఆ శంకర్ కి లేదనుకుంటా, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ నాకు మాత్రం నమ్మకం లేదు. ఒకవేళ శంకర్ ఏదైనా ప్రాబ్లం చేస్తే మనందరం కలిసి వాడిని చావగొట్టాలి. అదంతా నేను చూసుకుంటా. చూడు, ఈ సమస్యను స్మూత్ గా పరిష్కరించచ్చు కదా. ఈనుండగా మనకు వచ్చిన భయం ఏమీ లేదు. ఇలా చూడు, నీ వల్ల మాకు ఎటువంటి సమస్య రాకుంటే చాలు. ఏంటి రోజా, మనం కూడా ఈ వయసులో కూచిపూడి నేర్చుకోవాలా ఏంటి? నాకేం తెలీదు, మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి. ఇలా చూడండి, మీరు భరతనాట్యం చేస్తారో కథకళి చేస్తారో నాకు దాని గురించి దిగులేదు. బొటన వేలు నుండి తల వరకు అన్ని వ్యాధులు ఉన్నాయి మీకు. అదంతా పట్టించుకోకు, నేను ఆడే కూచిపూడికి పైనుంచి కిందకి దిగిపోతా. ఇదిగో రెడ్డి గారు, మీరు ఆలోచించి చెప్పండి. నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో ఎవరి దగ్గర ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నానా ఏంటి? లేదు. కానీ ఇప్పుడు చూడు, అతనే నిర్ణయం తీసుకుంటున్నాడు, అతనే జరుపుతున్నాడు. బాగా విను, ఆ గౌరవ్ మాలవిక ఇద్దరు కలిసి చేసే ఫంక్షన్ ని చెడగొట్టకుండా ఉండను చూడు. డే, నేను ఎలా ఆపుతానో మాత్రం చూస్తూ ఉండండి. మీరు అంత తేలిగ్గా అంచనా వేయకండి. ఎలాంటి పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కొంటుంది తెలుసా? కానీ ఇక్కడున్న వాళ్ళు దేనికి సహాయపడరు. నేనెప్పుడు చెప్పేదే కరెక్ట్, మీరే అన్నిటికీ కోపడుతున్నారు. మరి కోపం రాకుండా చేతులు కట్టుకుని నుంచామంటావా? ఒసే, ఐదుగురు కలిసి వచ్చిన ఒకే చోట నుంచుని దుమ్ము దులుపుతాను, అలాంటి వాడే శంకర్ తెలుసా? నువ్వు చెప్పిన మాలవిక ఉంది కదా, దాన్లాంటి అడవి పందిని అడవి ఏనుగుని తరివి తరివి కొట్టేవాడే శంకర్. అసలు నా గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? అసలు నేను ఎవరన్నది నీకు చెప్తానే. ఒసే, మా అమ్మా నాన్న ధైర్యం నా ఒంటిలో రక్తంగా పరుగులెడుతుంటే నాకు ఎలాంటి అమ్మాయిని చూసినా సరే భయం అంటే పరిచయం కూడా లేదు నాకు, తెలుసా? చకోచా,
మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి? ఆలోచించి ఆలోచించి దేనికి ప్రయోజనం లేదు. మీరు మీ పని మాత్రమే చూడండి. ఇతరుల విషయంలో జోక్యం కల్పించుకోకండి. మమ్మీ అమ్మా నాకు ఒక 1000 రూపాయలు కావాలి. అయ్యో నానా మన ఏటీఎం మిషన్ వర్క్ అవ్వట్లేదురా. చాకోచా ఇది ఎప్పుడు మొదలెట్టారు? ఏంటి దొంగ నోట్ల ప్రింటింగ్? అసలు ఏం మాట్లాడుతున్నారండి రెడ్డి గారు? అసలు సైలెంట్ గా ఉండండి. నా పర్సన్ లో డబ్బులు ఉంది, దాన్ని వెళ్ళి తీసుకో. డా కాదు డాడీ. ఈ కాలంలో పిల్లలు మాట్లాడే స్టైల్ అది. గారాబం చేస్తానే, అలాగే గారాబం చేస్తాను. అలా గారాబంగా పెంచి వాడిని లోకంలోనే చాలా చాలా పెద్దవాడిని చేస్తాను. మీరు చెప్పింది కరెక్ట్. నాలాగే వాడిని కూడా చాలా పెద్ద నాయకుడిని చేస్తాను. ఏంటి అన్ని మూసిపోయిన ఫీచర్స్ కదా నా తల రాత. కేవలం నా భార్య నేను కిటికీలోంచి మాత్రమే చూడగలను. భార్య కాదు లాయర్. టీచర్ మీకు తెలీదా తను స్టెల్లా హస్బెండ్, చాలా చెడ్డవాడు. సారీ మీ హస్బెండా? ఒకప్పుడు, ఇప్పుడు ఉండారా లేదా అని మేము నిర్ణయించాలి. ఓహో సొంత భార్యను చూడాలంటే ఊరు మొత్తం చుట్టి రావాలా? ఇది నా ఇల్లు, ఇక్కడ ఆడవాళ్ళు డాన్స్ నేర్చుకుంటుంటే నీకేంటి ఇక్కడ పని? మా అందరికీ భర్తలున్నారు, నీలాగా ఎవరు ఇలా చొరబడి రాలేదు ఇక్కడికి. అక్కకు మొగుళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కడే మొగుడు. చూడు ఊరికే మాటలు అనవసరం, వెళ్ళిపోయి ఇక్కడ నుండి. ఇది నా భార్య కాబట్టి తన్ని తీసుకునే వెళ్తాను. నేను మీతో రానని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఇక్కడ ప్రాక్టీస్ లో డిస్టర్బ్ చేయకండి సార్. అలా కాదమ్మా, టీచర్లు అంటే నా గౌరవం ఉందమ్మా, నేను బయలుదేరతా. టీచర్ వన్ సెకండ్. ఈ భరతనాట్యం పూర్తిగా నేర్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందమ్మా? ఇది ఒక రోజులో నేర్చుకోవడానికి సాధ్యం కాదు సార్. అవును ఎందుకు అడుగుతున్నారు? టీచర్ కొంచెం టైం ఉంటే నాకు కూడా నేర్పిస్తే బాగుంటుందమ్మా, దీంతో పోటీ పడి నేను గెలవాలి. అక్క నువ్వు ఊరుకో, అలాగే ఉంటాడులే. వెంటనే కాదు, మెల్లగా చెప్పినా కానీ చాలు. టీచర్ నా వెంట ఉంటే కొన్ని విషయాలు నాకు దక్కుతాయి. మలయాళి వారి రెసిడెన్సీ అని చెప్తేనే అదొక కుటుంబం. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉండడం సహజం. మన రెసిడెన్సీ మాజీ ప్రెసిడెంట్ శంకర్ ఈ మీటింగ్ కు రాలేదు. దానికి గల కారణం ఏమిటో మనందరికీ తెలుసు. అసూయ, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. పెద్దాయన కాస్త నోరు మూస్తావా? మన రెసిడెన్సీ ప్రారంభించి 11 సంవత్సరాలైంది. ప్రారంభం నుండే కౌశిక్ కుమార్ గారి కుటుంబమే ఈ వేడుకను బాగా జరపాలని ఆశిస్తున్నారు. సరిగ్గా చెప్పారు. మన మాలవిక అక్క నిలబెడితే చాలు బాగుంటుంది. ఇక్కడున్న యువకుల్ని మోటివేట్ చేస్తారనడంలో ఎటువంటి సందేహము లేదు. కేజీ ప్రోగ్రాం బదులుగా ఏదైనా ఒక అద్భుతమైన ముఖ్యమైన ప్రదేశానికి టూరిస్ట్ వెళ్ళడానికే మా యొక్క అందరి యొక్క అభిప్రాయం అదే. మన పాండు టూర్ విషయం గురించి నేను కొద్దిగా ఆలోచించి మీకు చెప్తాను. అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ నాకేమీ ఇబ్బంది లేదు. త్వరగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి, దానికయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. అది కమిటీలో అడగకుండా ఈ పనక్షన్ పెట్టారు కదా, ఏంటి అర్థం? అరే ఒక మంచి విషయంగా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంటే అనవసరంగా గొడవలు జరగటం నాకు ఇష్టం ఉండదు. అవును 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 అవును. మరి దానికయ్యే ఖర్చు అంతా నేనిస్తానయ్యా? అది మాత్రమే కాదు, ఈ టూర్ కి అయ్యే ఖర్చులో 50% నేనే భరిస్తా. నేనిస్తాను. పాత గ్యాస్ 2. ఇంకా బాగా వెతుకు చూడు, దొరుకుతుంది. అది నిజమే, తను సరిగ్గా లెక్క చూసుండడు. పెద్ద సిలిండర్ 1. అవునవును పెద్ద సిలిండర్ 1. బీర్ బాటిల్ 12. 12 ఉన్నాయా? 16 అనుకున్నానే. ఇదేనా ముస్తఫా రావు గారి షాప్? అవునండి. ఆయన ఉన్నారా? ఉన్నారు. మీ ఓనర్ ఎక్కడా? ఏంటి అక్కడ శబ్దం, ఎవరు వచ్చారు?
పాత వస్తువులు ఏ ఉంటేనో ఒక మాట చెప్తే చాలు, అది ఎక్కడున్నా నేను వస్తాను, అది పెద్ద సమస్య కాదు. మీరే ఈ షాప్ ఓనరా? ఓనరా అతనెవరో నాకు తెలియదు. ఈ కొట్టు అదే అధికారి నేనే. ఏం కావాలి మీకు? నేను ఒక లేబర్ ఆఫీసర్ని, విమలా మేనన్. మీకు వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఏంటి కంప్లైంటా? ఇక్కడ మీరు పిల్లలతో పని చేస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను అదంతా కళ్ళారా చూశాను. మీ పేరేంటో చెప్పండి. రౌతర్. పూర్తి పేరు ఎంఎస్సి ముత్తప్ప రౌతర్. చిన్న పిల్లలతో పని చేయించడం చట్ట విరుద్ధమని మీకు తెలీదా? నాకు వేరే పని ఏమీ తెలీదు. వీళ్ళ గురించి ఏమైనా అడగాలంటే అడగండి, చెప్తాను. అది నాకు పెద్ద కూతురు ఫాతిమ, రెండవది కొడుకు పేరు ఉస్మాన్, మూడో కొడుకు పేరు రషీద్, నాలుగోది కొడుకు పేరు ఇమ్రాన్, లాస్ట్ లో ఉన్న అమ్మాయి పేరు ముజీనా. స్కూల్ వదిలిన గానీ నేనేదో కష్టపడుతున్నానని చెప్పి నాకు సహాయం చేయడానికి నలుగురు చేస్తున్నారు. అంతే, వాళ్ళకి చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు. ఈయన మీతో అబద్ధం చెప్తున్నారు మేడం. ఆయన చెప్పేది నిజమేనా? ఇతనే మీ నాన్న? మేము నాన్న అని పిలుస్తాం, బయట వాళ్ళు యజమాని అని పిలుస్తారు. మా అమ్మ ఏవండి అని పిలుస్తుంది, తర్వాత నాన్న వాళ్ళ అల్లుడు మావ అని పిలుస్తారు. అదే, మేమంతా ఒకే కుటుంబం వాళ్ళం. అదేంటంటే మా పెద్దమ్మ నన్ను ముస్తఫా అని పిలుస్తారు, కోపం వస్తే ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తారు, బయట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు పిలుస్తారు. అయినా ఒకే ఒక పేరు, అదేంటంటే ముస్తఫా రౌతర్. అందరూ రండి, మన ఆఫీసులో కూర్చుందాం, అక్కడ ఏసీ ఉంది. కన్న బిడ్డలైనా కూడా పని చేయించడం తప్పని మీకు తెలీదా? ఇదిలో ఏం తప్పుంది? ఒక విషయం అడగండి, మా నాన్న చిన్న వయసులో నన్ను స్కూలుకు తప్ప నన్ను ఎక్కడికి బయట పంపనే పంపలేదు. దానివల్ల ఏమైంది? ఈ విధంగా నేను కష్టపడుతున్నాను. అయినా వీళ్ళు అలా కాదు, మీరు ధైర్యంగా వెళ్ళండి, వీళ్ళ గురించి మీరు బాధపడకండి. సార్, ఎవరు సార్ మీకు కంప్లైంట్ ఇచ్చింది? అదేంటే పీకే శంకర్, మొదటి ప్రెసిడెంట్, ఐశ్వర్య రెసిడెన్సీ అపార్ట్మెంట్. వాడి పనినైతే వాడిని నేను చూసుకుంటాను. ఆడవాళ్ళని లోపలికి వదలకూడదని మాలవిక గౌరి ఇద్దరు అనుకుంటున్నారు. వాళ్ళని తొలగించే బాధ్యత నాది, దానికంటే ముందు జాకోచిని అడ్డు తొలగించాలి, అలాగే మా నాన్నని కూడా తొలగించాలి. బావగారి కుటుంబం అంటే అది నా కుటుంబంతో సమానం. తర్వాత గౌరీ అభినయం చూసిన తర్వాత తనపై ఉన్న కోపం అంతా నాకు పోయింది. లేదు, అదంతా ఉండని, ఆమె అభినయాన్ని నువ్వు ఎప్పుడు ఎక్కడ చూసావు? మీకు ఎలాగూ ఇలాంటి బాధ్యత లేదు. నా భార్య గురించి, నా అక్క మాళవిక గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎవరిని అడిగేవాడిని ఇంట్లో చేర్చారు? ఎవరది? ఇలా చూడు మాలు, శంకర్ తో గొడవ పడ్డానికి వీడు మనకి చాలా ఉపయోగపడుతుంది, కొంచెం ఖర్చు అవుతుంది. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఈయనతో కాపురం చేయలేనని. సర్లే, నువ్వు చెప్పింది మొత్తం కరెక్టలే. అయితే నువ్వు దానికి కావాల్సిన కారణాలు మొత్తం నాకేమీ చెప్పలా, దాని చెప్పే బాధ్యత నీకుంది. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నాతో లాయర్ అని చెప్పారు. మాకు పెళ్ళయ్యి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ లో ఒక్కసారి కూడా ఆయన కోర్టుకి వెళ్ళిందే లేదు. ఆయన ఒక్క కేసుని కూడా డీల్ చేయలేదు. అదంతా నువ్వు చెప్పకూడదు. కేసు లేదని చెప్పొచ్చు, కానీ వకీల్ లేదని చెప్పకూడదు. కేసు లేకుండా ఎంతో మంది వకీళ్ళు రోడ్లు పట్టుకుని తిరుగుతాను. బామ్మర్ది, ఈ లాయర్ ఉద్యోగం చూసావా? చాలా రిస్క్ బామ్మర్ది. సరే అది వదిలేయండి, అట్లీస్ట్ ఇంటికి ముందు మీరు లాయర్ అనడానికి ఒక బోర్డు అయినా ఉందా? బామ్మర్ది నువ్వు విను, బోర్డు పెట్టామంటే ఇంటికి రాజకీయ నాయకులు వస్తారు కదా, అందుకే కదా బోర్డు పెట్టేది. అయ్యో బామ్మర్ది, కోర్టుకి వెళ్తే అక్కడ వాదించాలి కదా. వాదించకుండా కేసులో గెలుస్తావు? ఒక కేసులో అయినా నువ్వు గెలిచి చూపిస్తే నేను కదా క్లయింట్ దీన్ని వెతుకుంటూ వస్తారు. మీరు నా వెంట పడుతున్నప్పుడు ఎల్ఎల్బి పూర్తి చేశానన్నారు, అందుకే పెళ్లి చేసుకున్నాను. ఎల్ఎల్బి ఎల్ఎల్బి అని చెప్పారా? ఐ లవ్ యూ అని చెప్పుకొని తిరిగితే అది లవ్ చేశాడని చెప్పుకోవచ్చు. హే యూ షుడ్ హావ్. మాధవి, నువ్వు మమ్మల్ని బెదిరించాలని అనుకోకు, ప్లీజ్ లిజన్ టు మీ. మా నాన్నగారిచ్చి డబ్బుతోనే అలహాబాద్ వెళ్ళి నేను ఎల్ఎల్బిలో చేరాను. 2-3 సంవత్సరాలు ఆ క్లాస్లో ఉన్నాను, బోరు కొట్టింది. ఆ తర్వాత ఇంటి నుంచి వచ్చే డబ్బులతో రోజు మందు కొట్టి నేను జల్సాలు చేసేవాడిని. మా నాన్నగారిని సంతోష పెట్టాలని ఒక సర్టిఫికెట్ తో సహా వచ్చి ఇక్కడ చేరుకున్నాను. నా దగ్గర ఉన్న సర్టిఫికెట్లతో నేను అనుకుని ఉంటే ఎన్ని విధవేషాలు వేసిండేవాడిని, కానీ నేను అలా చేయలేదు, నాకని ఒక మనస్సాక్షి ఉంది. అలా అయితే నువ్వు ఎల్ఎల్బినే చేయలేదా? డెఫినెట్లీ. ఓరి దేవుడా, వెల్ డన్. నీ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు ఒక నిజాయితీ పరుడువి. కూల్ డౌన్ మై బాయ్. ఏంటిది? అరే ఛా అన్నయ్య, ఇతన్నా మీరు సుప్రీంకోర్టులో జడ్జి అవుతాడని చెప్పింది. టేక్ ఇట్ ఈజీ అన్నయ్య, మన జీవితంలో మనం ఎన్నో సమస్యల్ని చూసాం. ఒకవేళ అది ఇండియా పాకిస్తాన్ సమస్య అయినా గానీ
అది సర్వసాధారణంగా ఆ సమస్యను మనం తీర్చేయొచ్చు కదా. నువ్వు ఆ రాజకీయం గురించి మాట్లాడుతున్నా, తాగేసి బయలుదేర్రా. దేవుడా, ఓ నానా, మన అంగడికి వచ్చిన ఆఫీసర్. ఏమైంది? కార్ స్టార్ట్ అవడం లేదు. స్టార్టింగ్ ట్రబుల్. పాత బండి కదా, ఆ తాళం ఇవ్వండి చూద్దాం. ఊరికే ఉన్నట్టు కొంచెంసేపు. బ్యాటరీ పోయింది అనుకుంటాను. అందరు ఇక్కడ రండి, బండిని తొయ్యండి. వెచ్చని మీరు పట్టుకోండి, నేను చెప్పినట్టు మీరు వదిలితే చాలు. చాలా థాంక్స్ అండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడే E3లో ఉంటున్నాను. ఓ, అక్కడే మా ఇల్లు ఉంది. నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను. ఈ ఏరియాలో ఎక్కడే ప్లేస్ ఉందో నాకు తెలుసు. తర్వాత వీళ్ళు చేసేది పెద్ద పని కాదు, వాళ్ళు సొంత కాల్లో నిలబడి పని చేసుకోవాలని నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అంతే. సరే, మీరు బయలుదేరండి, బయలుదేరండి, వెళ్ళండి. తాగితే మర్చిపోగలను, కానీ అది నన్ను తాగనివ్వదు. దాన్ని మర్చిపోవడానికి మార్గం ఉంటే మర్చిపోవచ్చు. ఉండేదే ఒక్క మనసు. ఇప్పుడు నా తమ్ముడికి ఎలా ఉంది డాక్టర్? ఫ్రాక్చర్ ఏం కాలేదు, పర్వాలేదు. మసల్స్ పట్టుకున్నాయి. ఈ ఆయిల్మెంట్ ని రోజుకు 3 పూట్ల రాస్తే సరిపోతుంది. వచ్చే వారు మాకు ఒక టూర్ ప్రోగ్రామ్ ఉంది, అది ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో అని మాకు చాలా భయంగా ఉంది. భయపడద్దు, ఇంకా 4 రోజులు పోయాక మీరు ఫుట్బాల్ ఆడొచ్చు. ఇప్పుడే దెబ్బ తగిలి తన హాస్పిటల్లో ఉన్నాడు. మీరు డాక్టర్ అయ్యండి, ఒక మంచి మాట మాట్లాడచ్చు కదా. సరే సరే, పదండి. నెమ్మదిగా దిగో. అది నాకెందుకో ఆ శంకర్తో పాటే ఉంటాడే, వాడిపైన అనుమానం. మనమందరం టూర్ వెళ్ళడానికి అసోసియేషన్లో మీటింగ్ వేసుకున్నాం కదా, దాన్ని విన్నాగానే వాడి కడుపు మంటగా ఉంది. ఇప్పుడైనా వాడి గురించి తెలుసుకున్నారు కదా? ఆ శంకర్ని నేను ఊరికే వదిలిపెట్టను. అసోసియేషన్ ఎలక్షన్స్ లోను ఓడిపోయి కూడా అది నువ్వు తలరాతని భావించట్లేదు. అది వదిలేసే నువ్వు గెలిచినోని మనుషులు పెట్టి కొట్టించడం కాదురా మగాడంటే, ధైర్యం ఉంటే బయటికి రారా జాకోచా. రే సన్నాసి, నా బావమరుదిని ఎదిరించినోడిని నేను ఊరికి నే వదిలిపెట్టనా? నీ వల్ల నా బావమరుదికి చిన్న కడుపు నొప్పి వచ్చినా సరే నీ పేగలు తీసి నా మెడలో వేసుకుంటాను. బయటికి రారా నీ. ఇలా చూడండి, ఆయన ఇంట్లో లేరు, మీరు అనవసరంగా ఏ గొడవ చేయొద్దు. లేడం తెలిసే కదా వచ్చింది. నేను ఉండలేను, వచ్చిన వెంటనే అతనితో చెప్పు ఢీ కొట్టాలంటే మగాడిని మగాడితోనే ఢీ కొట్టమని చెప్పు. వాళ్ళతో మాట్లాడేసింది, ఎందుకు నాతో మాట్లాడుతున్నారు? అదే మాకు బాగా తెలుసు. అదిగో ఆయనే వచ్చేసారు. అక్క, నేను ఇంటికి వెళ్తాను, లేటుగా వెళ్తే నా భార్య నన్ను కోపడుతుంది, వస్తా. నీకు దెబ్బ తగిలిందని నీవు ఇక మీద ఏ పని చేయలేని చెప్పుకుని తిరుగుతున్నాడు. శంకర్, నీ వేరే ప్రోగ్రానికి నాయకుడివి, ఈ పరిస్థితుల్లో నీవేమని పని చేయగలవా? మనకి రావాలనుకుంటే మనకే వస్తుందయ్యా. నీ తలరాత రాకుండా ఉండేది కాదు, దీని వెనకాల చాలా త్యాగాలు ధర్మాలు ఉన్నాయి. ఒకవేళ చాకొచ్చని ఈ అసోసియేషన్ లో ఉన్నట్టయితే మేము మాత్రం ఉండటానికి ఇష్టపడతాం. చెప్పావు, ఒక పోలీస్ గా నేను తన్ని శిక్షించాను, అంతకు మించి ఏం చేయను, పైగా తన స్నేహితుడు. వెన్నుపోటు పొడిచావని ఇలా సార్ ఫ్రెండ్ అని చెప్తారు? ఇలాంటి వాళ్ళని లాకప్ లో వేసి వీళ్ళ ఎమ్మకలు ఇరగొట్టాలి. మీ వల్ల కాలేదంటే నా దగ్గరికి పంపించండి. ఇప్పుడే ఒక సమస్య పరిష్కారం అయింది, ఈలోగా నువ్వు ఒక సమస్యను తీసుకురాకు. బామర్ది, నిన్న జాకోజాకిచ్చిన షాక్ తో వాడు బెదిరిపోయింటాడు తెలుసా. నువ్వు వాడినేమైనా కొట్టావా? అనవసరంగా వాడింటికి ఎందుకయ్యా నువ్వు సమస్యలు తీసుకొస్తావు? మన వైపు నా బదిలీ అనవసరంగా వాడి వైపు వేసావు కదయా. అరే
కొట్టడానికైనా చంపడానికైనా మనిషి కంటి కనపడతానే కదా. అప్పుడు ఎందుకని నువ్వు షాకిచ్చానన్నావు? వాని ఇంటి గేటు బద్దలు కొట్టి వాని నాలుగు చీవాట్లు పెట్టే కదా వచ్చాను. ఇద్దరిని చంపడానికి నీ నాలుగు ఒక్కటి చాలు, నువ్వు ఒక్కడే చాలు. ఎవరు? ఓహో, వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? అందరికీ చెప్తున్నాను వినండి, ఆ జాకోజ కొడుకు మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. దయచేసి నేను చెప్పేది వినండి. ఏమిటి? ఏది ఏమైనా మీ నాన్న ఇలా చేస్తా నేను కళ్ళలో కూడా ఊహించుకోలేదు. మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు. కౌశిక్ సార్ కొట్టింది నేనే. అయ్యో, శంకర గారే వీడిని నాతో పంపారు. కౌశిక్ సారిని చూసి క్షమాపణ అడగమని చెప్పారు. నువ్వు చేసిన పని అంతా పెద్ద రౌడీజం రా. ఇంతలా కొట్టడానికి నీకేం ద్రోహం చేశాడు రా అతను? ఏంట్రా నువ్వు ఆడవాళ్ళు వెనక ఎదురుగుతున్నావు? శంకరుడు అబ్బాయిని అనుకుని నేను చూడను. ఈ ఖాళీలో అమ్మాయిల వెంట తిరిగేవో కాళ్ళు చేతులు వించవతలు పరుస్తావు. రేయ్ నిన్ను ఆగాకు, వాడు వదిలే. ఏదో చిన్న పిల్లడు తెలియకుండా చేసాడు వాడిని నేను మని చేసిన వదిలేసేయండి. నా కాలు రెండు వారాల్లో గుణమవుతుంది. దాని తర్వాత మనం టూర్ వెళ్ళే విషయం వెంటనే స్టార్ట్ చేస్తాం. వసంతి షార్ప్ గా వచ్చావు. 10:30 కరెక్ట్ గా వచ్చేసావే. అవును, నన్ను చూడాలన్నారా సార్? చెప్తాను. ఇవాళ కంప్యూటర్ క్లాస్ ఉందా? లేదు లేదు, ఈరోజు కంప్యూటర్ క్లాస్ లేదు, అందువల్ల ఫ్రీ. అది తెలుసు కాబట్టి నేను ఇక్కడికి పిలిచా. నీకు టోమీ అంటే ఇష్టం అని నాకు తెలుసు. అయితే మీరు నా విషయంలో తలదొచ్చారు కదా అంకుల్. అదేంటంటే, అరే అమ్మా నాన్నలకి చెప్పి ఎవరో లవ్ చేస్తారా? నువ్వు కనుక మనసు పెట్టావంటే టామీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. అదొక నిందలాగా నీ మీద నిలబడిపోతుంది. నువ్వు బాగా ఆలోచించి ఒక విషయానికి రా. నీకు టామీతో ఏదన్నా ప్రాబ్లమా? నీకు టామీ అంటే ఇష్టం లేదని చెప్పు. నీ విషయం నేను తలదూర్చను. ఇంకా చెప్పడానికి ఏం లేదు. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో. కారణం లేకుండా ఎవరిని ద్వేషించలేం కదా అంకుల్. టామీ నన్ను ఇష్టపడుతున్నాడు అంతే కదా. తను నాకు ఎలాంటి ద్రోహం చేయలేదు. ఇంకా రూట్ క్లియర్ అయిపోయినట్టే. ఇక మీరే మనం వెళ్ళే టూర్లో ముఖ్యమైన దంపతులు. జరగండి జరగండి జరగండి. టైం ఎంత అయింది? ఎప్పుడు రావాల్సింది? నువ్వు ఎప్పుడు వస్తున్నా? సారీ సారీ మిస్టర్ కౌశిక్, నిన్న హైదరాబాద్ లో కుస్తీ పోటీగా నేను జడ్జిమెంట్ కి వెళ్ళాను. రాత్రే వచ్చాను, పొద్దుటే బయలుదేరి టూర్కి వచ్చాను. మీకు సీటు దొరుకుతుందో లేదో తెలియడం లేదు. అడ్జస్ట్ చేసి కూర్చోండి. ఇతని దగ్గర ఒక టికెట్ కాదు, రెండు టికెట్ కి డబ్బులు తీసుకోవాలి. ఆ విషయం నేను చూసుకుంటానులే. మీరు ఎక్కండి ఎక్కండి ఎక్కడే త్వరగా. పచ్చ కలర్ చుట్టిదారు, పచ్చ కలర్ బండి, మంచి మ్యాచింగ్. వింతలు చూసింది చాలు కానీ ఎక్కండి అయ్యా త్వరగా. నన్ను పట్టుకోమంటారా? ఏ మీరు ఎక్కరా త్వరగా ఎక్కడయ్యా. సార్, నాన్నని నిన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఒక అటాక్, భయపడ్డానికి ఏం లేదు. అమ్మ పక్కనే ఉన్నారు. టూర్కి వస్తాననే అన్నారు కానీ నాకెందుకో మనస్కరించడం లేదు సార్. వద్దు సార్, ఇలాంటి పరిస్థితుల్లో వసంతి రాకుండా ఉంటేనే మంచిది. సరే, నువ్వైనా రావచ్చు కదా. సారీ సార్, వసంతి లేకుండా నేను ఎక్కడికి రాను రాలేను. నువ్వేం ఆలోచిస్తున్నా? బస్ అవును తను రావాలి కదా. అన్న వస్తాడులే, నువ్వు బస్ ఎక్కు. ఈరకుడు అడ్డం నుంచోని ఇక్కడ. ఏమైందయ్యా? ఊర్లో స్ట్రైక్ జరుగుతూ ఉంటే మీరు జాలీగా టూర్ తిరుగుతున్నారా? క్షమించండి, మేము ఒక టూర్ వెళ్తున్నాం. లోపల ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారు. మమ్మల్ని వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ఈ రోజు స్ట్రైక్ అని మీకు తెలీదా? ఏంటి చూసి ఉండవలసింది. మాకు తెలియకుండా ఎవడరా స్ట్రైక్ చేసేది? నీకే వివరాలు కావాలి? శంకర్, నువ్వు అరవదుండు. సార్, దీని దాటి కదా వెళ్ళకూడదు. మేము వెనుదిరికి వెళ్ళొచ్చు కదా. ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా మీరు జరగలేరు. సార్, మీ పేరేంటో? పెద్దాపురం పెద్దరాయుడు.
మీరు పెద్ద రాయడం చెప్పాలని అవసరం లేదు, చూస్తేనే తెలుస్తుందిగా. నువ్వు నాతో పాటు వచ్చింటే నేను వాడని ఎరుగదీస్తుండేవాడిని. నువ్వే నా బలాన్ని. మూడు లోకాలలో భూమి నరకం నా చేతుల్లో ఉంది, అయినా స్వర్గం మటుకు దొరికితే
యజమాని అప్పుడు మనం గెలిచామంటున్నారు అవునా గురు? అదేంటంటే మర్యాదకు మర్యాద ఇవ్వాలి, దాని తర్వాత ఈ రాక్షస రాజుకు ఎవరు అపనింద వేయకూడదు. ఏంట్రా ఇది? భయపడద్దు గురు, అది మన సైన్యంలో వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నారు. ఏంట్రా టెస్ట్ టెస్ట్ అంటున్నావు? అయ్యో అది మనం ముందుగా బుసు దగ్గర నుంచి తీసుకున్నది. వాడేంటంటే ఈ కాలనీకే చిక్కులు చూపిస్తున్నాడు, అందుకని క్వాలిటీ టెస్టింగ్ కావాలంటున్నారు. గుడ్ గుడ్, ఐ విల్ అప్రిషియేట్ యు. గురు గారు ఏంట్రా? ఎవ్వరు లేరేంట్రా? వాడు ఎక్కడ్రా పోయి ఉంటాడు? ఇందులో ఉన్నాడన్నాడో, అందులో ఉన్నాడన్నా, అన్నిట్లో ఉన్నాడన్నా, ఎక్కడ్రా వాడు? ఎక్కడ లేడే. ఎక్కడేం దాక్కుని ఉంటాడు? ఆహా, వాడు ఎక్కడ దాక్కున్నా ఈజీగా పట్టుకోగలను నేను. ఇక్కడ ఏంట్రా ఇలా ఉంది? భూమి మీద అడిగడికి పవర్ కట్ అవుతుంది, ఇక్కడేంట్రా ఎంత చీకటిగా ఉంది? మంగళప్రదము జరుగుగాక. అద్భుతం అద్భుతం, ఓ మై గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. రాక్షసరాజా, తమరు కుశలమేనా? అదంతా తర్వాత చూద్దాం. మీ క్షేమం విచారించడానికి కోసం నేను మీ దగ్గరికి రాలేదు. పేరు? అధికారాన్ని చేయి దక్కించుకోవాలని వచ్చాను. ఓహో, కొంచెం కూడా లేట్ చేయకుండా మీ శంకు కిరటకు నాకు ఇచ్చేయి. ఎందుకు? నరకం నా చేతిలో ఉంది, తరువాత భూమి నా చేతుల్లో ఉంది, అయినా స్వర్గం మటుకు నా చేతుల్లో లేదు. అది నువ్వు నాకు ఇచ్చేసావంటే అన్ని లోకాలు నా కాళ్ళ కింద ఉంటాయి. రాక్షస రాజా, తమరికి మతి భ్రమించిందా? భూలోకాన్ని రక్షించడంలో, అక్కడి మనుషుల్ని కాపాడడంలో ముందు వరుసలో నేనే ఉంటాను కదా. చెప్పుదాకి బాగానే ఉంది. మానవుల మంచిని మీకు తెలియజేస్తాను. రాక్షస రాజైన నేను దైవానికి బానిస, కానీ దైవం మీరు ఓడిపోయారంటే. అందులో నేను ఓడిపోతే మీ మాట నేను వింటాను. నువ్వేమి చెప్పినా జయించేది నేనే. అన్ని చక్రంగా జరిగితే కదా మన దుమ్ము దులిపేవచ్చు. ఒక్క ఆట కాదురా, నీకు తెలుసున్న అన్ని ఆటలు ఆడు. బై ద బై మిస్టర్ గర్డ్, ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఎలా తెలుస్తుంది? వాళ్ళ దృశ్య శక్తినే మీరు ఆపేశారుగా. సారీ సారీ, అది మీకు తెలియదు కదా. ఇక్కడ చూడండి, బ్రూమ్ బ్రూమ్ బ్రావో. ఏంటిది? దేవుడికి మన గురించి ఏమీ తెలియలేదు. రాక్షసరాజా, వయసు అయిన కాలంలో ఇవన్నీ చూసి బీపీ తెచ్చుకోకండి, ఇది దారుణం. ఓ అలాగా, ఒక సీన్ చూశారు కదా, ఆ బస్సు సాధారణమైన బస్సు కాదు, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్టార్ బస్సు. ఇది ఒక అద్భుతమైన బస్సు. ఇది ఏం ప్రదేశం అబ్బా? ఇది పరలోకం. దేవుడా, పరలోకమా? ఏంటి అలా చూస్తున్నావు? లోపలికెళ్ళు. ఇద్దరు అడ్డగుండలో ఉన్నాయి, లోపలికి వెళ్ళాలా? యవై శంకర్, నరకంలో యమబట్టులు యమధర్మరాజు ఉంటారంటాడు కదా, నిజమేనా? ఇప్పటి వరకు ఇది స్వర్గమే, మనం వచ్చాముగా ఇక్కడ నరకం అయిపోతుందిలే. అయ్యో బాబాయ్, ఏం లోకం ఇది? ఇక్కడ దేవుడు లేదేంటి? అవునైతే ఆ మనిషి ఇంకా రాలేదా? ఎవరు? దేవుడని ఉన్నాడే వాడే. అవునవును, దేవుడే. అందరూ ఆసీనులు కండి, ఇది మా దేవుడు లాగా లేడే. సో అరంగపాణి, చెప్పండి దైవమా,
తీర్మానం తెలియజేశారా? వేచి ఉన్నాం. ఆయన వచ్చేసారు కదా, ప్రారంభించండి. ఒక మనిషి మరణించిన తర్వాత స్వర్గానికి పంపాలా నరకానికి పంపాలా అని నిర్ణయించే ప్రదేశమే ఇదే. ఓహో, మనకిదేనా చెక్ పోస్ట్? పరలోకానికి వచ్చినా నన్ను కొట్టడం మాత్రం వదలలేదు. అందరూ ఒక విషయం తెలుసుకోండి, అవన్నీ తెలుసుకోవడానికి మీరు 38 రోజుల పాటు ఇక్కడే ఉండవచ్చును. అది ఎందుకో తెలుసా? రాక్షసరాజు దేవుడితో ఒక పందెం కట్టారు. ఈ విషయం గురించి ఆలోచించడానికి భూలోకవాసులైన మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాము. మీ మాట వినటానికి మీ దగ్గర చాలా మంది మనుషులు ఉంటారు కదా. కాలం మారిపోయింది, ఎవరిని నమ్మలేము. ఎవరు ఎవరు పక్కున్నారో తెలియదు. అప్పుడు మేము మంచి ఏదో చెడు ఏదో సరిగ్గా నిర్ణయిస్తారు మన తెలుగు వాళ్ళు. అందువల్లనే ఇక్కడికి పిలిపించాము. మేమేం చేసాం? అతి ప్రాచీనమైనదే మన తెలుగు భాష. అందువల్లనే నేను తెలుగు ప్రజల్ని నమ్ముతున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్కొక్కరు ఏం చెయ్యాలో నేను వివరిస్తాను. అంతవరకు మీరంతా విశ్రాంతి తీసుకోండి. భూలోకంలో లభించినట్టుగానే మీకు ఇక్కడ దొరుకుతాయి. రెండు పెద్దలు దొరుకుతాయి. ఇక్కడ మీకు నాయకుడిగా మీరు ఒక వ్యక్తిని ఎన్నుకోండి. ఎవరిని ఎన్నుకోవాలి? నేను పోలీస్ వ్యక్తిని, నన్ను ఎన్నుకుంటారా? అది మా కౌశిక్ సారే. డిస్టరబుల్, అందరూ ఇక్కడ ఉన్నారు. దేవుడు కుమార్తె ఇక్కడ లేదే. ఇదే న్యూ జనరేషన్ యొక్క సైట్. వద్దు వద్దు, ఇది నీకు మంచిది కాదు. ఇంకొక మనిషిని ప్రవేశపెట్టాలి. వీరుడు తీరుడు సూర్యుడు, సకల కళలు ఉన్న మహావీరుడు, పరలోక అందగత్తులకు మహాప్రియుడు, నా కుమారుడు డబుల్ టెపి. మీరు చెప్పే చూస్తుంటే అతను చూడొచ్చేమో. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? చూడాలని చాలా ఆశగా ఉంది. నాకు కూడా. నేను ఒక పని మీద బయటికి పంపాను. సభ ఇంతటితో సమాప్తం. ఇది కోర్టు కాదు. ఓ మై గాడ్, అతి తొందరలో మనం ఇయ్యంకులు అవుతున్నాం తెలుసు కదా. ఇయ్యంకుల? అవును, మీ దేవుడు కుమార్తెని నా కుమారుడే వివాహం చేసుకోబోతున్నాడు. కూర్చో అక్కడ. ఇక్కడ నుంచున్నాడే ఈ సన్నాసి యదవా, మన రాకుమార్తెను చూసి సైక్ కొడుతున్నాడు. అది నా రెండు కళ్ళారా చూశాను. దానివల్లే నా కుమారుడు గురించి ఇక్కడ చెప్పవలసి వచ్చింది. అసలు మీరు ఏమంటున్నారు? ప్రస్తుతానికి సభ సమాప్తం. కౌశిక్ అయ్యా, నాతో రండి. సరే, ముఖ్యమైన విషయం తెలుసుకోండి. మీరందరూ స్వర్గానికి వెళ్ళాలనుకుంటే నరకానికి వెళతారు, నరకానికి వెళ్ళాలనుకుంటే స్వర్గానికి వెళతారు. బ్రూమ్ బ్రూమ్ బ్రోవో. ఏదీ బాగులేదు. నీ పొరపాటు వల్ల కుటుంబం అంతా చిన్నా భిన్నమైంది. ప్రజలంతా ఉన్న సభలో నువ్వు నా కూతుర్ని అవమానించావు. ఇందుకు నువ్వు అనుభవిస్తావు. నేను ఇదేమి తమాషగా చెప్పలేదు, ఇది జరిగేదే సత్యం. అదెలాగుతుంది? ఇదంతా నిజం. ఓ నేకెడ్ ట్రూత్. రాక్షసరాజా, తమరు ఏదో మనసులో ఉంచుకుని తమరి పుత్రుణ్ణి సభలో పరిచయం చేస్తున్నారు. మిస్టర్ దైవం, ఒకటి తెలుసుకోండి, కాకి పిల్లకి కాకే ముద్దు. ప్రభు, పరలోకం గురించి మేము ఏదేదో ఊహించుకున్నాం, కానీ భూలోకం కన్నా చాలా హీనంగా ఉంది. ఇంతమంది ఉండే సభలో ఇదంతా సర్వసాధారణం. అలా అయితే నా కుమారుడు వచ్చి మీ కుమార్తెకి భర్తగా వస్తే? ఒకవేళ అదే జరిగితే తనకు మరణ దండన. ఓ, ఇది వెరీ టూ మచ్. అత్తగారి ఇంటికి వెళ్లిన అల్లుణ్ణి అత్తగారి తరిమి కొట్టినట్టు నువ్వు చెప్పే కదా, చాలా మంచి కదా. తమరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఓ మై గాడ్, నీ కదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? నువ్వు రావయ్యా కౌశిక్. కౌశిక్, మీరు మధ్యవర్తిగా ఉండాలి, అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. దిస్ ఈజ్ మై ఓన్ ప్యాలెస్. మిస్టర్ కౌశిక్, రాక్షస రాజు అంతఃపురానికి స్వాగతం.
నా మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈ ఐదుగురు రాణులు నాకు భార్యలయ్యారు. ఇది రంజిత, అది అంజిత, ఇది మంజిత, అది కుంజరి, ఇది వంజిత. నాకు ఐదుగురు భార్యలు ఉండడంతో ఇక మీరు నన్ను పంచతంత్రం అని పిలవచ్చు. వీళ్ళందరూ చాలా అందంగా ఉన్నారు. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఎవరక్కడా? గుడ్ మార్నింగ్ గురు. ఆ గుడ్ మార్నింగ్. అరే, అతని ఇక్కడికి వచ్చిన అతిథి, అతనికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. అలాగే కానివ్వండి. బయట ఒకరు కాచుకొని ఉన్నారని చెప్పి మీకు ఈమెయిల్ వచ్చింది. సరే, నువ్వు వెళ్ళు, అతను లోపలికి రమ్మని చెప్పు. అలాగే గురు. అన్నిటినీ ఓపెన్ చేసి చూడకూడదు. వెర్రి వేసేసుకొని. ఈ పరలోకంలో చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు మీరు ఒక్కరే. ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం రాజా. హలో మిస్టర్ పెద్దరాయుడు, ఎలా ఉన్నావు? ఏదైనా శుభవార్త? మీ అనుగ్రహంతో అన్ని మంచే జరిగాయి. ఎక్కడా మీ పియ్యే చిత్రగుప్తుడు కనపడటం లేదు? అదేంటంటే నేనే చిత్రగుప్తుణ్ణి. ఇంతసేపు ఎక్కడున్నావు? అది తబర వాహనాన్ని వాష్ చేయడానికి వెళ్ళాను. వైకిలా? అదేమిటంటే అది నా వాహనం, వాహనాన్ని వాష్ చేయమని నేనే చెప్పాను. మీకోసం నేను ఒకటి తీసుకొచ్చాను, అది ఆంధ్రా నుంచి తీసుకొచ్చాను. ఎక్కడ తీసుకురా. తెలుగు ప్రజల అభిమానంతో మీకు ఇది సమర్పిస్తున్నాను. అది నీ అభిమానాన్ని ఎలా బయట పెడుతున్నావు కదా, దాన్ని మహారాజు కోసం నేను ఏమైనా చేస్తాను. అయ్యో, ఏంట్రా ఇది? మధుపానం, ఒరిజినల్ అయిన మధుపానం. ఏంటది, మధుపానమా? అవును, ఒరిజినల్ అయింది. ఇది తయారు చేసిన ప్లేస్ నుంచి తీసుకొచ్చాను. పర్లోకారు కూడా వచ్చాడా క్రీస్తు? సరే, అది ఉన్నాయి, నేను తాగటానికి గ్లాస్ తీసుకురా. ఏంది? చీయర్సా. ఏమండి, యముడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నన్ను క్షమించండి మహారాజా, ఇక్కడ రాకముందే రెండు రౌండ్లు నేను తాగేశాను. పెద్దరాయుడు, నువ్వు తీసుకొచ్చింది ఆంధ్రా మధుపానం కదా, తాగితే ఫ్లాట్ అయిపోను కదా. లేదు లేదు లేదు, మీరు ఎంత తాగినా సరే ఫ్లాట్ అవ్వరు. పెద్దరాయుడు, ఆ బస్సును నువ్వే నిప్పెట్టి కాల్చి చంపేశావు, దానివల్ల నాకు చాలా సంతోషం. ఆ విషయం వినగానే దేవుడి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి. ఏ, అలా గుడ్లప్పుకుని చూస్తున్నావు? దేవుడి కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి కదా చెప్పాను. తరువాత నువ్వు ఓవర్ టైం చేసావంటే నీకు డబల్ సాలరీ ప్లస్ ఇన్సెంటివ్. చాలా సంతోషం గురూజీ. చిత్రగుప్తుడికి రెండు ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుందే. చూసుంటావు చూసుంటావు. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఏ గెటప్ లో ఉన్నావు? పెద్దాపురం పెద్దరాయుడిగా ఉన్నాను. పెద్దాపురం పెద్దరాయుడా? అవునవును, వాడే. రాక్షసులకి దైవానికి రేపు పోటీ జరగబోతుంది. కౌశిక్, దీనికి నువ్వే ఇన్ఛార్జిగా ఉండాలి. ఎవరా క్యామెన్, ఎవరా క్యామెన్? దేవుడా లేక సాధారణ మనిషా? ఇద్దరి ప్రతినిధులు ఇప్పుడు ఇక్కడ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు ఇక చూడండి, ఆక్రోశమైన పోరాటం ఇక జరగబోతోంది. చూడండి, వీణ్ణి చూస్తుంటే అడవి ఏనుగులా ఉన్నాడే. పోటీ ప్రారంభించండి. అంతే, తిప్పి తిరిగే, అంతే సింపుల్, అంతే వదలద్దు, వదిలిపెట్టద్దు, అలాగే అంతే అయిపోయింది, సింపుల్ ఈజీ, అలాగే వదలద్దు, అలాగే పట్టుకో, గట్టిగా పట్టుకోవాలి. బావాడే గెలిచాడు.
మనకొక పాయింట్. ప్రేక్షకులారా, ఈ బ్రహ్మాండమైన పోరాటంలో రెండో రౌండ్ లో మానవుల తరపున కోదండ రాముడి లాగా తలపడబోతున్నారు. అది ఎవరంటే దైవత్వాన్ని ఆహ్వానించి తెలుగుదేశంలో నుంచి వచ్చిన మాలవిక అక్క గారి ముగుళ్లలో ఒకరైన శ్రీమాన్ గౌరవ్ కుమార్. మల్లయుద్ధం ప్రారంభించండి. ఇప్పుడు చూడు పర్వాలేదు పర్వాలేదు. బాగా లాగి పెట్టి ఒకటి కొట్టు అంతే. అలాగే తిరగది వదలదు అని దొరికినా కూడా అతన్ని నేరస్తునిగా మార్చగలిగిన గౌరవనీ లేని గౌరవ్ కుమార్ సార్ తన శత్రువు మీద చావు దెబ్బ కొట్టి ఆక్రోశంగా తన విజయం వైపుగా దూసుకు వెళ్తున్న గౌరవ్ కుమార్ సార్ తెలుగుదేశ వీరుడు శత్రువుని ఎలా దుమ్ము తులుపుతున్నాడో చూడండి. ఈ అద్భుతమైన పోరాటంలో అతి వేగంగా ఇంకా కొన్ని క్షణాల్లో తమ విజయం వైపుగా దూసుకు వెళ్తున్న గౌరవ్ కుమార్ సార్ తన విజయాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయాన్ని తన జోబులో పెట్టుకుని విజయం వైపుగా దూసుకు వెళ్తున్న గౌరవ్ కుమార్ సార్ ఇవే రాక్షస మనిషివా? ఎక్కడ్రా రాక్షసుడు? ఇప్పుడు దైవం దగ్గర పాయింట్ లేవు, అందరూ సమానంగా ఉన్నాం. షేమ్ షేమ్, ఈ రోజు శుక్రవారం కదా, వస్తాడు నా కుమారుడు, అప్పుడు ఉంటుంది మీ అందరికి. ఇప్పుడు ఫైనల్ రౌండ్ లో మానవులకు సపోర్ట్ గా రంగంలోకి దిగబోయేది తుమ్ 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 రన్. మా జట్టు వైపు నుంచి ముస్తఫా రావుతార్. అయ్యో దేవుడా భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాగే నేను కాపాడండి. రావుద్దరు ఎందుకు? ఆయన చాలా మంచోడు పాపం. ఎందుకండి అన్ని విద్య తెలిసిన ఆ జాంబవంతుని పంపించచ్చుగా? అయ్యో నా వల్ల అవ్వదండి, ఇక్కడ వచ్చినప్పటి నుంచి నా చేయి ఎత్తలేకపోతున్నానండి. సోరంగపాణి, నా చేతిని తొట్టకూడదు, దేవుడి ఆజ్ఞని ఎవరు మీరకూడదు. ముస్తఫా రావుద్దరే ఇప్పుడు దిగబోతున్నారు. 100 టన్నుల వేగంతో మదం పట్టిన ఏనుగు పొగరు అణిచే సింహంలా తుఫానే వచ్చినా దానికి ఎదురుగా నిలబడి దాన్ని ఎదిరించగలిగిన ధైర్యశాలి తెలుగుదేశం రొమాంటిక్ కింగ్ ఆఖరి ముస్తఫా రంగంలోకి దిగబోతున్నారు. ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పట్టుకుని నా పేరును ఏదో ఒక పాలసీ వేయి, ఒకవేళ నేను చచ్చిపోతే అది మీకు సహాయపడుతుంది కదా. అయితే మీ సంతకం? చచ్చిపోతే ఎక్కడే సిగ్నేచర్ వేసేది, అది నువ్వే వేసుకో. ఇదిగో మీ కళ్ళ ముందే స్పైడర్ మ్యాన్ లాగా, సూపర్ మ్యాన్ లాగా, ఒక హల్క్ మ్యాన్ లాగా ముస్తఫా రంగంలోకి దిగారు. అదరగొట్టబోతున్నారు, ప్రతి దాన్ని ఇరగదీయబోతున్నారు. మరి కొద్ది క్షణములలో రక్తం చిందబోతోంది. ఎన్నో అడ్డంకుల్లో ఎదుర్కొని వచ్చిన ఇతను ప్రస్తుతం విజయం ముంగిట నుంచున్నారు. అయ్యో పోయింది. ఓ దేవుడా దేవుడా దేవుడా, అయ్యో దేవుడా దేవుడా. ఓడిపోతే 20 కోట్లు ఇస్తాను నీకు. ఏంటి చెప్తున్నావు? నువ్వు
తప్పకుండా ఓడిపోతే 20 కోట్లే కాకుండా ఆంధ్రలో ఒక మంచి ప్లేస్ లో నీకు ఒక ఫ్లాట్ బుక్ చేసిస్తా ఇందులో ఏంటి నీకు సందేహం గెలిస్తే 10 కోట్లు ఓడిపోతే 20 కోట్లు నువ్వే డిసైడ్ చేసుకో ఏంటి అలాగైతే అత్రీ నన్ను కొట్టు इंपॉसिबल इदेला जरिगिंदी అద్భుతమైన అపూర్వమైన ఈ విజయం గురించి మీరేం చెప్పదలుచుకున్నారు ఆ రాక్షస రాజు మనిషి మన దగ్గర ఓడిపోయాడు నేను కానే పోటీలో పాల్గొని ఉంటే 10 కోట్లు గెలిచేవాడిని ఏయ్ శిష్య అసలు మన వీరులకు ఏమైంది నన్ను అవమానించడానికే వాళ్ళు పోటీలో పాల్గొన్నారు ఒక్కరు కూడా నా కంటికి కనిపించకూడదని చెప్పు క్షమించండి గురు ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం గురు मन कापदा అనుకున్నట్లుగానే 50,000 రూపాయలు ఎక్కువిస్తే చాలు క్రికెట్ లో మేము అనుకున్నట్లుగానే ఓడిపోతాం 20 కోట్లు ఒక ఫ్లాట్ ఇస్తే ఎవరైనా ఓడిపోతారు మీరు చాలా పెద్దవాళ్ళు కదా మీకు తెలియనిది ఏదైనా ఉంటుందా నేను ఒప్పుకుంటున్నాను నా రాక్షస సభలో ప్రెసిడెంట్ అవడానికి అన్ని అర్హతలు నీకు ఉన్నాయి ఇది నా అదృష్టం ఏంటి సార్ మీరు ఈలోగానే నన్ను మర్చిపోయారు సారా నేనేమైనా నీ స్కూల్ టీచర్నా భాస్కర్ గారు ఇంతలోనే మర్చిపోతే ఎలా 6వ క్లాస్లో మీరే కదా మా క్లాస్ టీచర్ ఎవరు భాస్కర్ ఏంటి నువ్వు అనేది ఇదే మొహము ఇదే గొంతు లేదు 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 ఊరికనే లేదు లేదని చెప్పకండి బాగా ఆలోచించి చూడండి ఇంటర్వెల్లలో పిల్లలందరూ బయటికి వెళ్ళగానే బ్లాక్ బోర్డు వెనకాల లెక్కలు చెప్పే టీచర్ అమ్మకు లెక్కలేనన్ని ముద్దులు పెట్టే కనిపెట్టేశారా బయట ఎవరికి చెప్పుకు నా గౌరవం పోతుంది నేనే పోటీలో ఓడిపోయిన బాధలో ఉంటే మీరు జాలీగా ఆడుకుంటున్నారా ఏం అర్థం కాలేదు గురు వెళ్ళి సిస్టం ఆన్ చేయిరా సన్నాసి ఓకే గురు మై డియర్ సన్ డెబ్బీ నువ్వు ఎక్కడ ఉన్నావు హాయ్ డాడ్ నేను భూమిపైన ఒక అమ్మాయితో స్వర్గంలో ఉన్నట్టుగా ఉన్నాను స్వర్గం లేదు నరకం లేదు నువ్వు తొందరగా ఇక్కడ రావాలి రాలేనిచో చాలా సమస్యలు ఎదురవుతాయి డాడ్ ఇంతకిప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంట్రా వెదవా సింహం గర్జించే చోట నక్కలు పరిగెడుతున్నాయి భూలోకం నుంచి వచ్చిన ఒక అబ్బాయి నీ ప్రేయసిని ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడు తొందరగా దీనికి ముగింపు చెప్పాలి త్వరగా రా అసలు మీరు ఏమంటున్నారు డాడీ అందుకు అవకాశమే లేదు నేను చెప్పేది దయచేసి విను నువ్వు త్వరగా పరలోకానికి రావాలి ఓకే డన్ ఓకే మలరి మాధవిని వెంటనే ఇక్కడికి పంపండి షూర్ షూర్ వాట్ షూర్ ఓయ్ 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 యా अरे माने डेबी ओ माय गॉड ओ माय सन ఎలా ఉన్నావు ఐ ఓకే ఓకే ఇదేంటి పల్లకి ఓ ఇందులో వచ్చినందుకు సంతోషంగా ఉంది ఓ అన్నట్టు నేను ఇక్కడ లేనప్పుడు ఏదో జరిగిందని మీరు అన్నారు కదా నేను వెళ్లి వాళ్ళందరిని చూసొస్తాను నేను కౌశిక్ కుమార్ని ఐఏఎస్ చదివాను నేను ఐఏఎస్ చదవలేదు చూసారా మన కొడుకు ఎంత వెదోడైపోయాడు నా కొడుకు కరెక్ట్ గైస్ ఫాలో మీ yes boss అయ్యో ఏంటన్నా ఇదో కొత్త అవతారంలో వానవర అవతారం రా అజ్రబీ నవజ్రగుండా జై నే మిమ్మల్ని అందరి రమ్మని చెప్పింది ఎందుకని తెలుసా మన రాక్షస రాజు చాలా విషయాలు మాట్లాడమని చెప్పి పంపించారు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం
అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ కౌశిక వాళ్ళు వీరులు కాదు, మొత్తం యదవులు. ఆ త్రిలోకం ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతాడు రాజకుమారి యొక్క అంతఃపురానికి. దేనికి? మన యజమాని గారి భార్య వాడు భయంకరమైన లవ్. ఏంటి లవ్వా? అది లవ్ అంటే ప్రేమ, భగవంతుడి ప్రేమ. వాడి చేతులు కళ్ళు విరగొట్టాలి. అంతా మేము జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నాం. మీ కళ్ళు తెరిచి బాగా చూడు. మన ఈ రహస్యాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ, దీనికేం లోకం లేదు. అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది. డ్రెస్ మార్చే పని మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. ఇంతకీ ఏంటిది డాడ్? మై సన్, భూలోకి ప్రజలందరినీ చూసి నేను వాళ్ళ స్టైల్ గా మారిపోయాను. మై డియర్, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. రాక్షస రాజువి, నేను ఒకటి చెప్పనా? ఈ డ్రెస్ మీకు చండాలంగా ఉంది. ఇక మీదట నా క్యాషువల్ డ్రెస్ ఇదే. ఇక మీదట పాత డ్రెస్ వేయదలుచుకోలేదు. ఓర్ దేవుడా, నువ్వు నాలాంటి డ్రెస్ వేసుకున్నప్పటికీ కాకి ఎప్పటికీ హంస కానే కాలేదు. కౌశిక్ సార్ ని ఎందుకు పిలిపించానో తెలుసా? చేసి మీరు నన్ను సార్ అని మటుకు పిలవబాకండి. అలా అంతా చెప్పకూడదు. భూలోకంలోను ఈ లోకంలోను తమరే సెక్రటరీ, తమరికి మర్యాద ఇవ్వడం నా ధర్మం. నేను మీ శిష్యుణ్ణి, పోతే మీరు నన్ను ఎందుకు రమ్మన్నట్టు? అన్నట్టు మీ గ్రూప్ లో ఒకడు ఉన్నాడు కదా త్రిలోక్, తను నా జీవితంతో ఆడుకున్నాడు. ఏం లేదు, కూర్చోడానికి చోటిస్తే పడుకోవడానికి అడుగుతున్నాడు. ఇలాగే చేశాడంటే తన మూతి షేప్ మారుతుంది. అప్పుడు తప్పకుండా షేప్ మారుతుంది. చూసారుగా సార్, మ్యాటర్ ఈజీగా తెలుసుకున్నారు. కానీ ఈయనకి ఇంకా అర్థం కాలేదు. ఐఏఎస్ చదువుకొని ఏంటి ఉపయోగం? ఇప్పుడు నేను చెప్పనా? ఇక్కడ దేవకి ఉంది కదా, దేవకి తనే నా భార్యగా రాబోతుంది. ఏదైనా తిరకాసు చేసిందే అనుకో, తన కన్ను తీసి ఆహారంగా వేస్తాను. నాతో పెట్టుకుంటా. చూడనా, మీరు చెప్పేదంతా నాకు నచ్చింది. అయినా సరే అన్న మీద ఉండే ప్రేమతో చెప్తున్నాను. ఆ త్రిలోక్ చాలా ప్రమాదకరమైన వాడు, జాగ్రత్తగా ఉండండి. వాడి చేతిలో అందరినీ బుట్టలు వేసుకునే విద్య ఉంది. అది గనక చేశాడనుకోండి, మీ అందమే పాడైపోతుంది. ఏంట్రా ఇలా జరిగింది? చూస్తుంటే తనకు పోటీలో ఉన్నాడు. గాడ్స్ ఫాలో మీ. అరే ఏంటనా, మీరు ఏం మాట్లాడకుండా ఉన్నారేంటి? నేను నీలాగ్నా ఐఏఎస్ చదివానరా, మౌనంగా ఉండడమే చాలా మంచిది. వీళ్ళు చెప్తే వినరు, పడితే గాంధీ బుద్ధి రాదు. అదేలాగనా? ఇప్పుడు అర్థమైందా? డార్లింగ్, దేవకి ఎక్కడా? మీకేం కావాలి? అది ఆ త్రిలోక్ చాలా రౌడీ అని విన్నాను. నేను నీకు సహాయంగా ఉండనా? నాకు ఏ సహాయం వద్దు. దేవకి, నేను నిన్ను పెళ్లి చేసుకోబోయేవాణ్ణి. నాకు ఇందులో ఇష్టం లేదు. అలా అంతా మాట్లాడకూడదు. ఇప్పుడు నీ నిర్ణయాన్ని నువ్వు చెప్పకూడదు. పోటీ అంతా అయిపోయిన తర్వాతే నీ నిర్ణయాన్ని తెలియజేయాలి. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ముందిక్కడి నుంచి వెళ్ళు. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. వాడికి నీకు మధ్యలో ఉన్నట్టుగా ఉందే. నీ లేపేస్తాను. అయితే వెళ్ళి లేపేసి, చనిపోయిన వాడిని మళ్ళీ చంపుతానంటున్నావే. అరే అవును, నేనే పిచ్చిగా మాట్లాడుతున్నాను. అది దేవకి ఒక రామకృష్ణ, అమ్మాయిలు కొడితే నీకు ఇష్టం కదా. అయ్యయ్యో, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించామో తెలుసా? కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి. మనుషులకు కోపము ద్వేషము ఎన్నటికీ ఉండనే కూడదు. దానివల్ల వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తొందరగా చేవయ్యా, ఇది మా మామగారిలో. హౌ ఆర్ యు? హాయ్ మామగారు. మామగారా? మీరు దేవుడు అంటోళ్ళు? ఈయన నాకు మామగారే. దేవుడయ్యా? మీకు మాత్రం దేవుడు, నాకు మాత్రం మామగారే. మామగారు ఏంటన్నా, మీరేమైనా పళ్ళ వ్యాపారం మొదలు పెట్టారా? అరే రామకృష్ణ, ఈ రోజుల్లో పళ్ళ ధర ఎంతో తెలుసా? నేను వెంటనే అందరిని పంపి పళ్ళని తీసుకురమ్మని చెప్తాను కదా, ధరలు మండిపోతూ ఉన్నాయి. మా మామగారికి నా పైన ఎంతో ప్రేమ. ఎందుకని వీటిని తీసుకొచ్చావు? అరే ఏంటి మామ ఇలా మాట్లాడుతున్నారు, మీ అమ్మాయిని అడగడానికి వచ్చాను. అమ్మాయా? ఏ అమ్మాయి? అదంతా సరే గాని, ముందు ఈ పళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టమని చెప్పండి మామగారు. నా ఐదు అమ్మలకు చేతులు నొప్పెడుతున్నాయి. నాకు మీ అమ్మాయి దేవసేనకు ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయండి. నువ్వే నిర్ణయించావా? అవును మరి. మామగారు ఇంకా మీరు ఆలస్యం చేయకండి. ఇప్పటికే మా వాళ్ళంతా బాగా విసిగిపోయి ఉన్నారు.
మీ అమ్మాయి చేపట్టుకొని లాక్కుపోతారేం చేస్తారు? మన్ను లారీ టిప్పర్ లారీని తీసుకున్నట్టు పాతకతే అవుతుంది. అదంతా అవసరమా? ఎంత బాగా చెప్పారో చూసారా? అందుకని త్వరగా ఒక నిర్ణయం తీసుకోండి. తొందరగా నిర్ణయం తీసుకోవాలా? తొందరగా నిర్ణయించుకుంటేనే మీరు త్వరగా తాత అవుతారు. సారంగ పాణి నన్నే తోసేస్తారా? మా నాన్నెవరో మీకు బాగా తెలుసు కదా. చాలా కష్టం. ఒక్క దెబ్బ పడగానే మీ నాన్నెవరో నువ్వు మర్చిపోయావు కదా. మన జగత్ సారే డెబ్బీ వాళ్ళ నాన్నగారు కదా, ఆ సంగతి మర్చిపోయావా? నా మీదే మీరందరూ చెయ్యి వేస్తారు కదా, నేనెవరో చూపిస్తాను మీకు. నొప్పి తట్టుకోలేకపోతున్నా బాబు. బాస్, ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నారు? ఏంట్రా పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఇలాంటి వాటికి ఒంటరిగానే వెళ్ళాలి. అప్పుడు ఎందుకని మమ్మల్ని తీసుకుని వచ్చారు? అన్ని చోట్లకి బాడీ గార్డ్స్ తీసుకువెళ్లాలన్న అవసరం లేదు. ఈ రోజు ఒక శుభ ముహూర్తాన అమావాస్య. ఈ రాత్రిలోగా అది జరిగి తీరాలి. ఇందులో ఎటువంటి సమస్య వచ్చినా నేను పట్టించుకోను. శాంతి జరగాలి. బాస్ చేసే ఈ వీర సాహసాలని మేము కల్లారా చూడగలమా? మీరు పక్కన కూర్చొని మందేస్తూ ఉండండి. మీరు నాలుగో పెగ్గేసేటప్పుడు ఒకడు అరుచుకుంటూ వస్తాడు, వాణ్ణి ఈరగ దియండి. ఓకే. నేనే చూస్తే భయపడినట్టున్నావు, ఎలా ఉంది చెప్పు? మీరేనా గురుగారు? రాత్రికి వెళ్తున్నారు. ఇలాంటి రాత్రుల్లో ఒక కోడిని పట్టుకుని బాగా ఫ్రై చేస్తేనే నాకు నిద్ర పడుతుంది. అలాగైతే మీరు కోడిని పట్టుకోవడానికి వెళ్తున్నారని చెప్పండి. అవును, కరెక్ట్ గా చెప్పావు. తండ్రి లాంటి కొడుకు. అవును, ఆ కోళ్ళ పని ఎక్కడుంది? దేవకి అంతఃపురమే. నా టార్గెటే దేవకి. అయ్యో, నువ్వే ఈ పరలోకానికి పెద్ద రాజువి. ఈ రోజు రాత్రి దేవకి కోడికూరనే. కోడికూర? అవును, కోడికూరమానే. అలాగే తింటాను. ఒక అమ్మాయిని ఎంజాయ్ చేయడం అంటే కోడికూర తిన్నంత. ఓ, నేను కోడికూర తిన్నానంటే తను నా బానిసే. వెళ్ళిరా గురు, వెళ్ళిరా. రాక్షసరాజు బదులుగా నేను నీకు ఆశీర్వదిస్తున్నాను. బ్రూమ్ బ్రూమ్ బ్రావో. థాంక్ యూ. సౌను, నువ్వెక్కడికి వెళ్తున్నావు? వెళ్ళినప్పుడే ఎక్కడికి వెళ్తున్నా అడుగుతున్నారే. నీకు కొంచెమైనా జ్ఞానం లేదా? నువ్వు వెళ్ళిరా. నీకెంత కావాలంటే అంత కోడికూర తినచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఏంటది? ఏ పని చేసినా సరే సరిగ్గా చెయ్యాలి. దురాశకపోయి ఏదైనా చేసావంటే తర్వాత నేనేం చేయలేను. వెళ్ళిరానా? తండ్రి 8 అడుగులు వేస్తే కొడుకు 16 అడుగులు వేస్తున్నాడు. అరే మీరా, ఏమైంది? ఏ సమయంలో వచ్చారు? దేవికని చూద్దామని వచ్చాను. నాకు చూడాలనే ఉంది కానీ. ఎప్పుడో వచ్చుండేవాణ్ణి, అందరినీ ఏమర్చి రావడానికి కాస్త ఆలస్యమైంది. ఎవరైనా వస్తే? ఎవ్వరూ రారు. నేను నిన్ను ఆస్తిరా చూడాలి. నీ అందాన్ని నా గుండెల్లో పెట్టి ఆరాధిస్తున్నాను. త్రిలోక్, మన ప్రేమ ఎక్కడి దాకా వెళ్తుందో ఆలోచిస్తే నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, దాని గురించి ఏం ఆలోచించుకో. త్రిలోక్, దేవకి, దేవకి, నేను వచ్చేసాను. దేవకి, త్వరగా రండి, అటు త్వరగా. మూడో రౌండ్. నాలుగో రౌండ్ మొదలు పెట్టేటప్పటికి బాస్ అరుపులు వినిపిస్తాయి. అమ్మాయిని అడగడానికి వచ్చిందండు, మీ నాన్న అవమానించాడు. ఇప్పుడు నేను నిన్ను కోడి కుర్మ చేయబోతున్నాను. అనవసరంగా గోడ చేసావనుకో, నిన్ను లేపేస్తాను. రేప్ చేస్తాను, అది ఒంటరిగా. నేను మొదలు పెట్టేటప్పుడే నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి. నువ్వు అరవకూడదు. ఎప్పటికైనా నేను మీకే కదా సొంతం కాబోతున్నాను, మరి రేపెందుకు చేయడం? మీరేమనుకోనంటే కాస్త బయటికి వెళ్తారా? నేను డ్రెస్ మార్చుకోవాలి. అయితే నీకు ఓకేనా? నువ్వు చీలిపివి. అయినా సరే నేను బయటికి వెళ్ళను. ఇది నువ్వు అప్పుడే చెప్పుండొచ్చు కదా దేవకి. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్వాలేదులే, నువ్వు వాడిని లవ్ చేయడాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను.
ఇప్పుడు కావాలంటే నువ్వు నీ డ్రెస్ మార్చుకో. అయితే మీరు కాసేపు కళ్ళు మూసుకోండి. ఎందుకు? మీరు నా కోసం ఏమాత్రం చేయలేరా? నేను నీ కోసం ఏమైనా చేస్తాను. ఎప్పుడైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావో అప్పటి నుంచే నేను నీ బానిసని. నేను చెప్పేంత వరకు మీరు కట్టు విప్పకొద్దు సరేనా? నేను కట్టు విప్పను, నీ మాట నిజవ దాటను. ఏంటి దేవకి, పెళ్లికి ముందే నాకు సిగ్గుగా ఉంది. బాబోయ్ దేవకి, ఏంటిది ఇలా కొడుతున్నావు? బాబోయ్ కాపాడండి, కాపాడండి, ఆగరా. ఏంటిది నన్ను కొడుతున్నారంటే? ఒరే రామకృష్ణ, అక్కడ ఇరుగ తీశారు, ఇక్కడ కూడా ఇరుగ తీస్తున్నారు. చిట్టి తల్లి, ఏం జరిగిందమ్మా? నీకేమైందమ్మా? ఎందుకు అలర్చావు? నా వల్ల పాపా త్రిలోక్. పొరపాటు దారిలో నీ మనసు వెళ్లినందుకే నీకు ఈ సమస్య వచ్చింది. అక్కడ రాక్షసరాజు ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవ కులానికి అవమానం జరగబోతోంది. మీరొక దేవకన్య, ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీ ఇద్దరికీ సరిపడదు. ఎన్నటికే జరగని పని. ఈ లోకంలో ప్రతి ఒక్క పనికి ఒక్కొక్క నీతి అనేది ఉంటుంది. ఆ కట్టుబాటు తప్పడానికి మనకు అధికారం లేదు. నానా, త్రిలోక్ సాధారణమైన వ్యక్తి కాదు. తను చాలా మంచివారు. నేను అందువల్లనే తనని ప్రేమించాను. ప్రేమ అనేది ఎన్నటికీ తప్పు కాదు, కానీ ఇక్కడ మాత్రం అది నిషిద్ధం. అవమానం జరగవచ్చు. నానా, ఇక నువ్వు ఎప్పటికీ త్రిలోకాన్ని చూడకూడదు. లేదు, నేను తనని మళ్ళీ చూడాలి. నా కారణంగా త్రిలోక్కి ఎటువంటి తప్పు జరగకూడదు. సింపుల్. సిగ్గు లేదు, మర్యాద లేదు, అవమానం. మీరు అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారు. సొంత కుమార్తె అయిన గుణాన్ని మార్చలేకపోయిన మీరు ఏమీ తెలియనట్టు పట్టించుకోకుండా ఉన్నారు. ఒక ఫాదర్. నేను ఒకటి పెట్టానయ్యా, ఆ గుణపాఠం ఏమిటో నువ్వు తర్వాత తెలుసుకో. నేను ఎవరిని చూపిస్తాను? నా కుమార్తెను నేను సక్రమంగానే పెంచాను. తన గురించి మీరేమీ కంగారు పడకండి. అర్థమైందా? ఇక వెళ్ళండి. ఆపద్బద్ధవుడా దేవుడా, ఏమైంది మా త్రిలోక్కి? అది సరే, త్రిలోక విషయం తర్వాత సంగతి. మీ అందరికీ ఒక విషయం చెప్తాను. నేను ఒకటి చెప్పాలి. మీరేమనుకుంటున్నారు, నేను దేవుణ్ణి చూసి మీరు చులకన చేస్తున్నారా? అతన్ని వెంటనే ఇక్కడికి పిలిపించండి. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. దేవుడు దయ్యం అధికారానికి యుద్ధం చేయొచ్చు, మధ్యలు మమ్మల్ని ఎందుకు కష్టపడతారు? అది కాదు దేవుడా, మీరే చెప్పండి, మా త్రిలోకిని ఏం చేశారు మీరు? అందరూ నేరస్తులే, ఒక్క విషయంలో కాకపోతే మరొక విషయంలో. ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ, కరుణ, జాలి, ఇవన్నీ కూడా మనిషికి పుట్టుకతో వచ్చిన విద్యలు. అలాంటప్పుడు మీరంతా ఈ దేవలోకానికి వచ్చి ఇలా మాట్లాడడంలో అర్థం లేదు. ఇలా జరగడానికి అసలు కారణమెవరు? నేనే. ఏంటి? మిస్టర్ దైవం, మీ మాట వినే కాలమంతా అయిపోయింది. ఇక మీదట జరగబోయే విషయం గురించి ఆలోచించండి. మా త్రిలోకి మిమ్మల్ని ఏం చేశారంటారు? ఓ, కూల్ డౌన్ మై బాయ్, కూల్ డౌన్. కౌశిక్, ఒక విషయం మట్టికి తెలుసుకో, ఇది దొంగతనాలు దోపిడీ చేసే కాలం. వాళ్ళకి నాయకుడిగా ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. బ్రూమ్ బ్రూమ్ బ్రావో. ఎవరక్కడ? ఆ భూలోకంలో ఉన్న క్రిమినల్ కౌశిక్. త్రిలోకాన్ని తీసుకురండి. వీడేం తప్పు చేశాడు? వీడు చేసిన తప్పు నమ్మక ద్రోహం. వీడు దేవుడు కుమార్తెని లవ్ చేశాడు. ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా సారంగపాణి? ఎందుకు శాంతంగా ఉన్నావు? భగవంతుడా, నా మీద తప్పుంది. అలా అయితే తప్పు చేసినట్టుగా నువ్వు ఒప్పుకుంటున్నావు? స్నేహమే దేవుడని, అందరి దగ్గర ప్రేమగా ఉండాలని దేవుడే కదా చెప్పారు. నా చిన్న వయసులో మా అమ్మా నాన్న చెప్తే విన్నాను. అప్పుడు భూలోకంలో పని ఇదేనా? బిలవడ్ గాడ్, ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐ యామ్ మిస్బిహేవింగ్. అరే చా, తెలుగులో చెప్పన్నా. దేవుడా, నేను ఏదైనా తప్పు చేసినా నన్ను క్షమించండి. మా కంటి రెప్పలాంటి వాడు ఆ త్రిలోకు. మా వాడు బాగా పాడే తెలివితేటలు ఉన్నవాడు. మీ అమ్మాయిని ప్రేమించడం మాకు అసలు మాకు తప్పుగా ఏం తెలియడం లేదే. అంత గొప్ప పాటగాడా? ఓ, అందుకే ఇంత అహంకారమా? అప్పుడు వీడి టాలెంట్ ని నేను పరిశీలించాలి. గొప్పవాడని నేనేం రెచ్చగొట్టట్లేదు. సారంగపాణి, రాక్షసరాజా, పోటీ వెంటనే ప్రారంభించండి. టెస్ట్ హిమ్. సారంగపాణి, పోటీ ప్రారంభించచ్చు, ఆజ్ఞాపించండి. కర్మలు ఎన్నో చెప్పు. యాగం, ధ్యానం, వేదాధ్యాయం, మూడు కళలు, ధర్మం, అర్థం, కామం. మంచి వాళ్ళ కర్తవ్యం. 12 ఆదిత్యర్గల్, 11 రుద్రర్గల్, 8 వసుకల్, 2 అశ్వినిగల్, అలాగే 33 దేవర్గల్. త్రిస్థాలి, గయా, కాశీ, ప్రయాగ,
లోహాలు, భూమి, స్వర్గం, పాతాళం. ఓహో, ఈ మూడు లోకాల్ని కాపాడేది ప్రేమం. నీ సమాధానాలు విని నేను సంతోషించాను. సరి, వీని క్షమించి వదిలే. అవును, వీటికి నేను మన్నింపు కోరుతున్నాను. ఇక్కడ నీ ఆత్మ స్వతంత్రంగా విహరిస్తుంది. సభ ఇంతటితో సమాప్తం. ఒక పాట. ఇదేమి కాంపిటీషన్ కాదు. అక్కడ పాడితే ఫ్లాట్ దొరుకుతుంది, ఇక్కడ పాడితే ఏమీ దొరకదు. కుప్పి ఎలా ఉన్నాడు? కుప్పి కాదు, డబ్బీ. కుప్పియో డబ్బియో అంతా ఒకటే కదా. ఎలా ఉన్నారు? పర్వాలేదు. తర్వాత వ్యాపారం ఎలా నడుస్తుంది? ఆ విషయం తెలియదని ఆంధ్రప్రదేశ్ లో నడిచే అన్ని వ్యాపారాల్లోనూ అన్నకు భాగం ఉంది. మొబైల్ యూజ్ చేసి నాశనం అయిపోయాడు. అది చూడకుంటే సరిపోతుంది. అదేలా సాధ్యం? అతనికి చాలా డిమాండ్ కదా. వచ్చిన వాళ్ళందరూ అతనే కదా అడుగుతున్నారు. నిమిషానికి కూడా వస్తున్నారు. అప్పుడు మనం ఊరికే నుంచి ఉంటే చాలు. ఎందుకు? వ్యాపారం జరగాలి కదా. ఏంటి చెయ్యాలి కలికాలం? ఏం చెప్పను నేను. ఇది ఇప్పుడు చాలా బాగుంది. పిచ్చి చాలా ముద్రండి. సారీ, నా ఉద్దేశం ఏంటంటే తొందరగానే ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టడం అవసరం. నేను కూడా అన్న చెప్పిందే సరేనా అనుకుంటున్నా. నిన్ను నమ్మచ్చా? నన్ను మీరు పూర్తిగా నమ్మచ్చు. అదే, ఏది ఏమైనా సరే పని మాత్రం కరెక్ట్ గా ముగించేయాలి. అదే నా పాలసీ తెలుసా? రేవకిని కిడ్నాప్ చేయాలని చెప్పి మా గురువు గారు చెప్పారు. మన బలాన్ని ఉపయోగించి కిడ్నాప్ చేశామంటే మనం గెలిచినట్టు. విజయం అందే. తర్వాత దైవం మనకు బానిస. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసి భయపడకూడదు. మన తెలివితేటలతో తాలి కట్టేయాలి. అర్థం చేసుకో. ఎంత గొప్ప ఐడియా. ఊరికి నాయకుడు అయ్యారు. వీడి ఐడియాతో ఏ నాయకుడు అవ్వలేదు. అతని ఐడియా వల్లే ఈయన నాయకుడు అయ్యాడు. ఎలాగైనా సరే మన ఇంటే పంట. ఇలా దయ్యంలా నవ్వి మమ్మల్ని అందరినీ భయపెట్టగబ్బా. భయపెడతాను, అందరినీ భయపెడతాను. భయపడలేదంటే భయపడేలా భయపెడతాను. ఇప్పటికీ నేనే రాక్షస రాజు. ఇదంతా ఒక నవ్వా? నీ బాడీకి తగ్గట్టు నవ్వరా. ఇలా నవ్వేవంటే నీ పని అయిపోతుందిలే. ఏంటిది త్వరగా లేవటి లేవటి. ఆ రాక్షస రాజు అద్దరి ముందు నన్ను అవమానించి ద్వేషించాడు. నువ్వు తన్ని ఎందుకు వదిలిపెట్టావు దైవమా? తన అధికారాన్ని అంతమందించడానికి నేను ఒక మంచి సమయాన్ని కనిపెట్టాను మిత్రమా. తను ఏం చేస్తూ ఉన్నాడో ఇప్పుడు నేను చూస్తాను. ఆంధ్ర ప్రజలు దేనికి భయపడద్దంటున్నాను. ఏం చేసినా కొద్దిగా ఆలోచించండి. ఇలా చూడు, సమస్య అంటూ వచ్చిన తరువాత అది ఎలాంటి సమస్య అయినా సరే దాన్ని మనం ఎదుర్కొని పరిష్కరించుకోవాలి. ఇదే ధైర్యనీతి. ఎందుకంటే ఇది కలికాలం. ఇక్కడ ఎవరెవరికి నీతి, నిజాయితీ, జాలి, దయ ఉంటుందో నేను తెలుసుకొని తీరాలి. అది నా కర్తవ్యం. తప్పకుండా దైవమా, మనం ఒక యాత్ర చేయాలి. మీరు చెప్పినట్టే చేద్దాం దేవా. ధర్మము అధర్మము, అన్యాయము అక్రమము, నీతి జాతి లేని భూలోకానికి మనం వెళ్ళాలి. సారంగపాణి, అలాంటి భూలోకానికి మనం యాత్రకు వెళ్ళాలి. సరే దైవమా. దేవకి మనసులో ఏముందో తెలుసు కదా. మీ ఆశీర్వాదం వల్ల నాకు అంతా తెలుసు దేవా. రండి రండి రండి, తమరు దయచేయండి. తెలుగుదేశ రాజకీయ నాయకుల్ని రాక్షస మందిరానికి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. నమస్తే. వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. వాళ్ళని ఎవరిని అంతఃపురానికి వదలొద్దు. మిమ్మల్ని అందరినీ ఎందుకు రమ్మన్నానంటే మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది ఒక రహస్యమైన విషయం. ఈ మనిషి వచ్చి నాతో చెప్పినప్పుడు నేను ఆ విషయాన్ని నమ్మలేదు. అవును, నేను అది నమ్మలేదు. బాగా విచారించాలి. అదంతా ఏం కాదు, ఇతను నోరు తెరుస్తూనే పిచ్చోట్లా వాగుతూనే ఉంటాడు. ఏంటయ్య గారు కలవాలని చెప్పారంటగా? ఇతరుల ముందు మీరు ముగ్గురు గొడవ పెట్టుకుంటారు, కానీ మీ సొంత విషయానికి వస్తే మీరు ముగ్గురు ఒకటైపోతారు. ఇది మా రాజకీయ నాయకుల ట్రిక్స్. దైవం ఇప్పుడు మనతో లేదు. ఈ సమయాన్ని మనం ఉపయోగించి ఈ అధికారాన్ని మనం చేయి దక్కించుకోవాలి. ఓరి నాయన, ఏం చెప్పమంటా? మనల్ని మించిపోయినట్టున్నాడే అయ్యగారు. మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి, దానికి డబ్బిస్తే చాలు. నాకు కొంచెం భయంగానే ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే భయపడిపోయామంటే రాజకీయాల్లో మనం అసలు పైకి రాలేము శంకర్. అంతేనంటావా? అంతేకాదు, మన చేతిలో అధికారం ఉంటే మళ్ళీ మీ అందరికీ ప్రాణభిక్ష పెట్టి తిరిగి మీ అందరినీ భూలోకానికి పంపిస్తాను. నమ్మచ్చా? నన్ను నమ్మండి. నేను రాక్షసుడైనా మంచివాడిని. మీలా కాదు,
దానికి కొద్దిగా ఖర్చు అవుతుంది, అది డబ్బైనా వస్తువు అయినా. మీరేసే ఆర్ట్లు ఏంటో నాకు తెలీదా? కోటి కోట్లు సంపాదించారు కదా, ఇక్కడికి వచ్చి ఏం పిచ్చగా చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి కూడా అనగలేకపోతున్నారు. అది కాదు, మేమేం చెప్తున్నామంటే తెలుసు, మందుకు మందు, డబ్బుకు డబ్బు, అమ్మాయికి అమ్మాయి, నాకు అన్ని తెలుసు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి దారుణంగా ఉంది. అది నీ కాదు, ప్రజలకి. దాని గురించి నేను చెప్పను, ఎవరికైనా తెలిసిపోయిందా? ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా కౌశిక్. అప్పుడు ఆ ప్రశ్న ఎప్పుడు మొదలు పెడుతున్నాం? చెప్తాను చెప్తాను, మీరు ముగ్గురు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మీరు వెళ్లే వరకు ఎవరికి ఏ సమస్య రాకూడదు. నేను ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమస్య తీసుకురాను, కానీ మధ్య మధ్యలో ఏదో వాగుతూ ఉంటాను. అవును, అవి కూడా నిలిపేశాను, అంతే కదా? మీ అందరికి సంతోషమే కదా. సరే, మన పని చూద్దాం, పదండి. మంచిదయ్యా. కౌశిక్, ఇప్పుడు నీ సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. ఏం ప్రాబ్లం? ఆ హేమావతి నుంచి నీకు ప్రమాదం ఉంది, దాని నుంచి తప్పించుకోవాలి. అది కుదరదు, కుదరదంటే కుదరదు. ఏంటి మాళవిక, ఏం మాట్లాడట్లేదు? నన్నేం చెప్పమంటావు చెప్పు. ఆయన ఎవరితో వెళ్ళినా సరే నాకేం అభ్యంతరం లేదు, నేను ముందే ఊహించాను. విన్నావు కదా, నా రూట నన్ను వదిలేసేయి. నేను ఈ ప్రపంచాన్ని చూసి చాలా సంతోషపడబోతున్నాను. ఆహా, ప్రకృతి చాలా అందమైన ప్రకృతి. వెళ్ళేమండి. మాళు, ఇంతకీ నీకు ఏమైంది? మీకు అసలు బుద్ధి అనేదే లేదు. ఎలా ఉంటుంది, మీరు పోలీసేగా, మీరు అవసరానికి ఎప్పుడూ ఆదుకోలేరు. నువ్వు నాతోటి ఉన్నట్టుగా అనిపించడం లేదు. అంతా తీరిపోయింది, మీ దారి నా దారి కాదు. తమ్ముడి విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోబోతున్నావు? నాకేమీ అర్థం కాలేదు. నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను, రండి రండి. వస్తాను. హాయ్ హేమా. హాయ్ మాలు. మేము హేమను వెతుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు ఎందుకు వచ్చా, ఫర్ వాట్? మీ ఇద్దరి ప్రేమకి మేమెప్పుడూ అడ్డే ఉండవు. నువ్వు కావాలంటే ఆయన పెళ్లి చేసుకోవచ్చు. అసలు నేను దీన్ని నమ్మలేకపోతున్నాను మాళవిక. నమ్మాల్సిందే, నేనెప్పుడూ మీకు ఒక మంచి భార్యగా ఉండిందే లేదు. మీరు ఊహించిన భార్యగా ఉండటానికి కూడా నా వల్ల కాలేదు. ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది మాలు. ఒక ఆడది ఒకసారి ఒక్క మగాడిని ప్రేమిస్తుంది. అసలు ఎవరు చెప్పారు? దయచేసి క్షమించండి. సుఖం, సంతోషం, తృప్తి ఏది మీరు నా దగ్గర నుంచి ఇంతవరకు పొందనేలేదు. హేమ ఈ విషయంలో ఖచ్చితంగా మిమ్మల్ని నిరాశపరచదని అనుకుంటున్నాను. అసలు దీన్ని ఎదురు చూడలేదు, ఇది నిజమైన అదృష్టం అంటే. ఏంటండి మీరు బెల్లం కొట్టిన రాయిలా నిలబడినారు? పెళ్లి మీ అన్నయ్యదేనా? చప్పట్లు కొట్టి ప్రోత్సహించండి. నువ్వే నిజం చెప్పాలంటే ధీరశాలివి. ఒరే వెర్రి వెదవా. చెప్పండి గురు. నువ్వు కౌశిక్ వాళ్ళ గ్రూప్ విషయాలు తెలుసుకోవడానికి మన వాళ్ళని ఏర్పాటు చేసావు కదా? ఏర్పాటు చేశాను గురు. వాడు చాలా ధైర్యవంతుడు. గురువు గారు గుండెలు చీల్చి పేగులు మెడలు వేసుకునే రకం వాడు. చాలా ధైర్యవంతుడు. ఓ అలాగా, తొందరగా కావాలి. వాడి వీక్నెస్ ఏంటై ఉంటుంది? తెలిసిపోయింది, అదృష్టం అంటే ఆడదాని వల్లే వస్తుందంటారు. అది ఇదేనంటావా? అక్కడ కొంచెం చూడు. పిలవమంటారా? ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ప్లీజ్. పరిగెట్టకండి, ఉండండి. ఒక నిమిషం ఆగండి, ఆగండి. ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఒక నిమిషం ఆగండి, పరిగెత్తకండి, పరిగెత్తకండి, ఆగండి. గురుగారు వినండి, భయపడకండి, మిమ్మల్ని ఏమి చెయ్యం. మరెందుకు నాయంట పడుతున్నారు? మీరు భయపడి పరిగెడుతున్నారు అందుకని ఆప్యం. మీ దగ్గర ఒక విషయం చెప్పాలి, మీకు ఒక శత్రువు ఉంటాడే. ఒక్కళ్ళైతే పర్వాలేదు, ఉన్న వాళ్ళందరూ నాకు శత్రువులే. ఆ శత్రువును నాశనం చేయడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఎట్లా? ఇది చాలా ప్రమాదకరమైన విషయం. జిల్ జిల్ జిగా జిగా, ఇది తాగితే అంతే, ఆత్మ దెయ్యమై తిరుగును. తీసుకోండి, పట్టుకోండి. రేపు రాత్రి ఇది భోజనంలో ఈ శత్రువులకు కలిపి ఇవ్వండి. ఏదైనా సమస్య వస్తుందేమో. వస్తుంది, శత్రువులు కాకుండా మీరు తాగితే. లేదు లేదు, భయపడవద్దు, నేను ఎప్పుడు మీతోనే ఉంటా. వెళ్ళిరా పుత్రిక, ధైర్యంగా వెళ్ళు. పెళ్లి అనేది స్వర్గంలోనే నిర్ణయించబడుతుంది అని అంటారు, కానీ నేరుగా చూసాం. దీన్ని బట్టి చూస్తే నాకు విషయం చాలా బాగా అర్థమైంది. మాలు చించు, ఏది అది? ఆ పిల్లలతో అక్కడ ఆడుకుంటోంది. కౌశిక్ ఇంత సంతోషంగా ఉండడం ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. దాన్ని వదిలేవయ్యా. లుక్ మాళవిక, నేను మీ అన్నన్ని అప్సెట్ చేస్తా. విషయం ఏంటి? ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదంటే నమ్మండి. సొంత మొగుడిని పరాయ స్త్రీకి వదిలేయడం తెలుగు సాంప్రదాయమా? చెప్పండి. అదేంటంటే నాకు ఒక్క భర్త ఉంటే చాలని అనుకుంటున్నాను.
ఈ కలిసిమెలిసి ఉండే దాంపత్యం అనేది ఒక స్ట్రాంగ్ టీ లాంటిది. కానీ డయాబెటీస్ అనేది వచ్చింది అనుకోండి, దానికి షుగర్ లేకుండానే కదా తినాలి. అయ్యో ఎంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. అవసరంగా వాగొద్దు. ఇదిగో చెప్పింది నచ్చలేదంటే ఇక్కడ కొట్టండి. నిన్ను ఈరోజు పెళ్లి రోజు కాబట్టి వదిలేసి తర్వాత ఇంకో విషయం అడగనా. ఈ అక్క ఇంతకాలం ఎదురు చూసింది ఈ అందమైన మన్మధుని కోసమే కదా. ఒక నిమిషం మీరెవరు నవ్వకూడదు. నేను ఒక్కడే నవ్వాలి. మీరు తినడం అయిపోయినట్టే నువ్వు హేమ కలిసి రూమ్ కు వెళ్ళిపోండి. కొత్త దంపతులు కదా, అది ఇది ఏదేదో మాట్లాడుకుంటుంటారు. జిల్ జిల్ జిగా జిగా, అది నా దగ్గరే ఉంది. అది ఇంకా నువ్వు ఇవ్వలేదా? జిల్ జిల్ జిగా జిగా అంటే ఇది ఒక రకమైన మందు. ఈ మందులన్నీ మనం మనకి బహుకరించిన వాళ్ళకే మనం ఇస్తాం కదండి. ఎందుకు నువ్వు ఇంకా ఇవ్వలేదు? అది వాళ్ళకెలా ఇస్తామండి? సరే గానీ అది ఎవరికి? ఇంకెవరికి ఇస్తానండి, ఈ చైతన్ గారికే. చూడండి తీసుకోండి. దాన్ని వద్దని చెప్పకండి, ఇస్తుంది కదా, తీసుకోండి తాగండి. ఏంటండి మీరు మరీను? ఆయన కొద్దంటే అది నాకేమంటే నేను ఎక్కడ దొరికాడండి బాబు? నాకు ఇవ్వండి, ఎవరికి ఇవ్వనండి, అందంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను. అరే ముందు తీసుకోండి, నన్ను వదలండి, ఆగండి, నన్ను వదలండి. దేవుడి శక్తి ఉండగా అసురుడు ఎలా గెలుస్తున్నాడు? అవును నువ్వు చెప్పేది నిజమే, కానీ ఎక్కడ సాధ్యమవుతుంది అది నాకు తెలీదు. జరగకూడదు మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు ఎందుకు నువ్వు అవసరం పడుతున్నా? కాస్త శాంతంగా ఉండండి, అన్నిటికీ దారి ఉంటుంది. నేను దేవకిని కాపాడాలి. ఇది ఒకరికి సంబంధించిన విషయమే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి సంబంధమైన బాధ్యత గల విషయం ఇదే. దేవకిని ఎక్కడ తీసుకెళ్లి ఉంటారో తెలుసా? పరలోకం నుండి నరకానికి తీసుకెళ్లే దారిలో వాళ్ళకి రహస్య స్థావరం ఒకటి ఉంది, కానీ అక్కడ కాపలాకి దుర్మార్గులైన రాక్షసులుంటారు. అవును, రాక్షస రాజు వాళ్ళకి ఆజ్ఞిస్తే చాలు, దయాదాక్షిణ్యం లేకుండా అందరినీ చంపేస్తారు, ఎవరిని వదలరు. ఎక్కడికైనా వెళ్ళి వెతుకుదాం. నేను వస్తాను. అయితే త్వరగా రండి. అవసరం ఆపదని తెస్తుంది. ఇక్కడ చూడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైన చోటుకి ఇరుకోవద్దు. మనం అందరం కలిసి ఒకసారి చూడాలి. అవును, శంకరు రాజకీయవేత్త ఎక్కడికి వెళ్ళారు? అదే కదా, వాళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? నేను ఒక పని మీద వాళ్ళ ముగ్గురిని పంపించున్నాను. వెళ్ళిన విషయం ఎంతవరకు వచ్చింది చూడండి సారంగపాణి. నా అంచనా కనుక కరెక్ట్ అయినట్టు అది సరిగ్గా ఉంటుందని నాకు అనిపించట్ల. ఆ రాక్షసరాజే దేవకిని ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోయి ఉంటాడు. పోయింటాడా ఏంటి? రాక్షసరాజే ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ విషయం నీకు ఇప్పుడే తెలుసా? ఓరి నాయనో, వీడి నాకంటే స్పీడ్ గా ఉన్నారా బాబోయ్? ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయేంటో. దీనికి ఒక దారి ఉంది. ఏ దారి? ఎలక్షన్స్ అప్పుడు మనం డ్రామా చేస్తాం కదా, అదే. కిడ్నాప్. ఎలాంటి కిడ్నాప్ వద్దయ్యా, త్రిలోకు మా అన్న కలిసి వాళ్ళు ఎక్కడ ఉన్న విషయమో కనిపెడతారు. నేను అనుకున్నదే గనక నిజమే. అసలు ఏం జరిగినా పర్లేదు చెప్పవయ్యా. దేవుకి ఖచ్చితంగా రాక్షసరాజు దగ్గరే ఉంటుంది. ఎవరు ఆ రాక్షసుల రాజు? ఓ రాక్షసరాజు బావుమరిది. పదండి, నేను దారి చూపిస్తాను. రండి 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 రండి. విచిత్రంగా ఉందే. భూతరాజు కోటలోకి స్వాగతం, సుస్వాగతం. ఏంటి మీరంతా చిన్నపిల్లలాగా కలిసి వచ్చారు? నువ్వు ఏమనుకుంటున్నావురా? నేను కామెడీ చేస్తున్నందుకు నువ్వు నన్ను కామెడీ పీస్ అనుకుంటున్నావు కదా? యజమాయేం పాపం కాదు, వాడు పాపం. తెలిసిందా? నేను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను నిన్ను ఒక పట్టు పట్టాలని. చూస్తున్నారేంట్రా, వెళ్ళి మీరు కొనండి. ఏంట్రా వచ్చేస్తున్నారు, ఆగంట్రా.
వాడే నా రాక్షసు రాజు. అవునవును, అందాన్ని కొట్టి ఎరగదీయండ్రా. తొందరగా రా. నేను నేను పట్టుకుంటా పట్టుకుంటా. కొట్ట కొట్ట ఎరగొట్ట. సూపర్, నేను వాడిని ఎరగదీయాలనుకున్నాను, నువ్వే కొట్టేసావు. సూపర్ రా బాబు, సూపర్ గా ఎరగదీసా. ఇలాగే మాటి మాటికి ఎరగది, ఇది ఎంచుకో. అంతరాలుగా ఫైట్ చేస్తున్నావయ్యా, దీని పేరు కత్తి ఫైట్ అంటారయ్యా. దీన్నే కత్తి ఫైట్ అంటారు. ఎలా భయపడి పరిగెత్తున్నాడు, కత్తిని తెస్తాడు. ఎవరు మీరో మీరో కొట్టుకోకండి, అందరూ శాంతంగా ఉండండి. ఈ చెప్ప మీరు ఇప్పుడు కొట్ట. అమ్మా బాబాయ్, మాట వరుసకి చెప్పిన కొట్టేస్తావేంట్రా బాబాయ్. ఓరు బాబో, వీడు నన్ను ఇలా ఉతికేస్తున్నాడేంటి బాబా. వేగంగా వెళ్ళి తన్నులు తినేసొచ్చాడు అనుకుంటా. ఏమో నాకు ఎలుకలు పరిగెత్తినట్లే ఉంది. టైం బాగోలేకపోతే మనం దెబ్బలు తినే ఈ పంటే వాళ్ళం. నేను చెప్పేది ఏంటంటే మన ముగ్గురు గుంపుగా ఉండడం మంచిది అనుకుంటా. ఎలా ఉంది రా, సూపర్ గా ఉందా? అసలు ఇక్కడ ఇదంతా చూడద్దా? ఇప్పుడు నువ్వు చూడాలా? సరే కానీ మానదేబా. వీరుడు, అన్ని కలిసొచ్చిన వీరుడు, మేం మీకు వరమిస్తాం. అడుగు, ఏం కావాలి? దేవకుని విడుదల చేయండి. అది మాత్రం జరగదు. దేవకుని విడుదల చేయండి. అందుకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మనిష కులంలో ఇంత త్యాగం చేసేవారు ఉన్నారా? తన ప్రేమ కోసం నా ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ముందు మేము మామూలు మనుషులం, దయచేసి మమ్మల్ని కనుకరించండి. నువ్వు నీ స్నేహితులు ఇక్కడి నుంచి బయలుదేరండి. నీలో నేను తృప్తి అయిన వలన ఈ సలహా ఇస్తున్నాను. లేదు, దేవికి లేకుండా నేను వెళ్ళలేను. అవును అవును. రాక్షస రాజు ఓడిపోయా అని చెప్పి మెసేజ్ వచ్చింది. దేవికి అని వదిలేయండి.
మహారాజు చెప్పిన వల్ల నేను ఒప్పుకుంటున్నాను. ఈ కన్యని మీరు తీసుకువెళ్ళవచ్చు. దేవకి దయచేయండి. రండి రండి రండి. ఓరి రాక్షస, మన ఇక్కడ ఉండడం వేస్ట్. అన్ని ఫెయిల్ అయిపోయాయి. రెండు మూడు. ఓ మై గాడ్, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఇలా చూడు రాక్షసరాజా, మీరు నా గురించి తప్పుగా అంచనా వేశారు. ఈ భూమిపై నున్న ప్రజలు సంతోషంగా ఉండడం కోసమే నేను మానవ రూపంలో వచ్చాను. రాక్షసరాజా, నిన్ను ఈ లోకంలో సృష్టించింది నేనే. ఎందుకో తెలుసా? భూలోక వాసులు మానవత్వం గురించి మర్చిపోయినప్పుడు నేను నిన్ను అనేక రూపాల్లో అక్కడికి పంపిస్తాను. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, కుతంత్రాలు, సునామీ, యుద్ధం అలాంటి సంఘటనలు అనేక రూపాల్లో, అనేక సందర్భాల్లో, అనేక రూపాల్లో పంపిస్తాను. ఎందుకు ప్రభు ఇన్ని లీలలు? అన్యాయం జరిగే చోట్లో న్యాయానికి స్థానం ఎక్కడ? తప్పులు జరిగే చోట మంచికి స్థానం ఎక్కడ? అక్రమాలు జరిగే దేశంలో ప్రేమకు స్థానం ఎక్కడుంటుంది? అబద్ధముండే చోట్లో నిజానికి చోటెక్కడుంటుంది? రాక్షసులు ఉన్నప్పుడే కదా దేవతలకు విలువ ఉంటుంది. చాలా కృతజ్ఞతలు దేవుడా. నేను చేసిన అన్ని తప్పులను క్షమించండి ప్రభు. ఈ ఊర్లో జీవించే మా అందరికి ఏ శిక్ష విధిస్తారో మీరు కొద్దిగా చెప్తే బాగుంటుంది. మీ ప్రతి ఒక్కరి నడవడికని నేను బాగా గమనించాను. యముడి నడవడికని కూడా నేను సూక్ష్మంగా గమనించాను. నేను మీ అందరినీ కఠినంగా శిక్షించబోతున్నాను. అయ్యయ్యో దేవుడా, అయితే నేను నరకానికే పోతానా? మీరంతా ఆంధ్రాకు వెళ్ళండి. ఒక విషయం, స్వర్గంలో నరకంలో ఉండే కన్నా భూలోకంలో ఉండేదే చాలా కష్టం. ఆ మాషి కౌశల్, ఆ కౌశిక్ అర్థం చేసుకోండి. రేపు తెలుగుదేశంలో స్ట్రైక్ ఎప్పుడు జరిగేదే కదా. కరెక్ట్. ఏంటి మహాన్ బావుడా, అసలు ఆ బొత్తిగానికి అర్థం కావడం. మనం ఓడిపోయేది ఒకే ఒక విషయం, ఇది మాత్రం కాకూడదు. మనకు తెలీదు. దేవుడికి ఏం అర్థం కలదంటరా? భగవంతుడికి ఇలాంటి పరిస్థితి? ఓరి దేవుడా, మళ్ళీ మొదలైందా? అయ్యో ఏంట్రా ఆటలాడుతున్నాడు, బండి వెనక్కి తీయండ్రా. మీరంతా గొప్ప వాళ్ళు లాగా లెక్చర్ ఇస్తున్నారే. ఏం కావాలా? ఇలాంటి మనుషులు కూడా దేశంలో ఉంటారు? ఎంత కొట్టినా అసలు వీడికి బుద్ధే రాదురా. తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు స్వయం రూపాలు చూపిస్తారు కదా. అబ్బా కొడుకులకి జాలి పడి భూలోకానికి వదిలేగానే మీరు పని మొదలు పెట్టారా? మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు బొత్తికడకి అర్థం కావడం లేదు. నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. థాంక్స్. ఇలా చూడు, నేను మీకంటే పెద్ద నటుని, నా ముందు నటించకండి. అసలు మేము ఏం తప్పు చేసామంటున్నారు? అయ్యో ఏంటి తెలియదు నీకు? పరలోకంలో ఒక ముఖ్యమైన వస్తువు కనిపించడం లేదు. విచారణలో అది మీలో ఎవరో ఒకరు తీసుకున్నారని నాకు తెలిసింది. అలా అయితే ఖచ్చితంగా రామకృష్ణ తీసుంటాడు. ఇలా చూడు, నా గురించి తప్పుగా మాట్లాడడం అంటే నీ తోలు తీస్తాను, జాగ్రత్త. ఈ దొంగతనం చేసింది ఆంధ్రాకు చెందిన ఒకరు. ఇదంతా నువ్వు చేసిందేనా? మీలో ఎవ్వరూ కాదు. ఇదిగో తను, ఇదిగో ఇక్కడున్నాడే తనే. నా పుత్రిక మనసు దొంగిలించావు కదూ. మనసు భూలోకంలో, శరీరం పరలోకంలో ఉంటే దేవకి ఎలా ఉంటుంది? మనసు మనసు కలిసిన వాళ్ళని కలపడమే దైవత్వం అవుతుంది పుత్రిక. దేవకి ఈ రోజు నుంచి మానవ కన్యగా మారబోతోంది. దీర్ఘ సుమంగళీ భవ, అంతా శుభము జరుగుగాక.